వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం నామీతి ఆరుహ్య కవితాశాఖాం కరుణాలయం నమామి భగవత్పాద శంఖప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం సగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కర్ణగుణగుంభన గౌరవైర్యాం బోధయంతి. జయతు జయతు దేవో దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతి మేఘశ్యామలకోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో మరుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాండచషకలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్తరక్తచరణాం ధ్యాయేత్ పరిహిదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు శ్రీమతి లక్ష్మీ సుభద్ర గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలో భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్ర మోక్ష సన్నివేశం గురించి నాలుగు మాటలు చెప్పేటటువంటి అదృష్టం కలగడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఇవాళ్టి రోజుల్లో తల్లిదండ్రులకి తద్దినం పెట్టడమే కష్టమైపోయిన రోజులు కాదు కాదు, తండ్రి గారి శరీరం పూర్తిగా కాలిందో లేదో చూడకుండా కొడుకులు ఇంటికి వెళ్ళిపోయే రోజుల్లో, ఇవాళ ఇప్పుడో శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తల్లిగారిని జ్ఞాపకం పెట్టుకుని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాసుకుని, అమ్మ మాతృభూమి ఈ రెండు స్వర్గము కన్నా మిన్నా అని రాసి 10 మందిలో మా అమ్మగారి పుట్టినరోజు అని చెప్పుకుని చేసేటటువంటి భర్త కుమారులు ఉన్నటువంటి సన్నివేశం ఇంకా ఉండబట్టేలా ఉంది. సముద్రంలో మాత్రమే భూకంపం వచ్చి భూమి మీదకి రాలేదు అనిపిస్తోంది. అందుచేత ధర్మం అంటే తల్లిదండ్రుల కన్నా గొప్ప ధర్మం ఎక్కడుంది ప్రపంచంలో? సంధ్యావందనం చేసినా ముందు చెప్పేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అటువంటి తల్లిని స్మరించలేనటువంటి వాడు కృతజ్ఞుడు. అందుచేత తల్లిని స్మరించడం గొప్ప విషయమని నేను చెప్పడం లేదు. ఎందుచేత అంటే తల్లిని స్మరించకపోతే దోషం తప్ప తల్లిని స్మరిస్తే అది గొప్ప విషయమని నేను అంటం లేదు. తల్లిని స్మరించి తీరాలి. కానీ లుప్తమైపోతున్నటువంటి ఈ మార్గాన్ని 10 మందికి ఆదర్శప్రాయంగా తమకున్నటువంటి శక్తి దాచుకోకుండా అందరికీ అందుబాటులో ఒక మంచి కార్యక్రమం తలపెట్టి చేసినందుకు ఆ కుమారుల్ని ఆవిడ భర్తగారిని మనస్ఫూర్తిగా అభినందించి ప్రత్యేకించి బ్రహ్మశ్రీ మృత్యుంజయరావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుచేత అంటే నాకు వారిని చూసినప్పుడల్లా మా పిల్లతండ్రి గారి జ్ఞాపకానికి వస్తుంటారు. వారు అచ్చం ఇలాగే ఉండేవారు. నాకే ఎలా ఉంటుందేమో అని మన హైదరాబాద్ నుంచి మా తమ్ముడు వస్తే ఆయన ఎవరో చెప్పకుండా ఈయన్ని చూస్తే నీకెవరు గుర్తొస్తారు రా అన్నాను. అన్నయ్య బాబాయ్ గుర్తొస్తున్నారు అన్నాడు. అందుకని నాకు వారిని చూడగానే మా పిన్నతండ్రి గారి జ్ఞాపకానికి వస్తుంటారు. అదొక అనుబంధం. యథార్థంగా ఇవాళ సభకి రావడానికి కూడా అదే అనుబంధం. ఆ అనుబంధం వల్లే వచ్చాను. లేకపోతే తిరువెంబాబాయ్ కంటిన్యూ చేయవలసింది. దాన్ని ఆప్ చేసి ఇవాళ్టి సభకి రావడానికి ఆ అనుబంధం వల్లే వచ్చాను. కేవలం మృత్యుంజయరావు గారి పట్ల నాకున్న గౌరవం అదే తీసుకొచ్చింది సభకి. సరే, భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్ర మోక్షం గురించి 4 మాటలు చెప్పు అన్నారు. తప్పకుండా. మనకి అష్టాదశ పురాణాల్లో ఎన్నో విషయాలను వివరించి వేదములను విభాగము చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయము బాగా తగ్గిపోతున్నటువంటి విషయాన్ని పురస్కరించుకుని ఒక వేదంలో ఉన్న విషయాన్ని అందరూ చదవలేరని వేదాన్ని విభాగం చేసి కనీసం ఒక వేదాన్నైనా ఒక వ్యక్తి చదువుకునేటటువంటి అదృష్టం కలగాలని వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను అందించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. ఆ వ్యాసుడు మనకు అందించినటువంటి భక్తి ముద్ద భాగవతం. ఎందుచేతంటే ఉద్గ్రంథమైనటువంటి మహాభారతాన్ని ఎవరు చదువుతారు, ఎంతమందికి అందులో ఉన్న ధర్మసూక్ష్మాలు అర్థమవుతాయని పరివేదన చెందుతున్నటువంటి సమయంలో సరస్వతీ నదీ తీరంలో తిరుగుతుండగా సాక్షాత్తుగా నారద మహర్షి వచ్చి
భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలతో సమాహారమైనటువంటి భాగవతాన్ని రచించమని ఆనతిస్తే తదనుగుణంగా వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించారు. మనస్సు కోతి లాంటిది, దానికి ఏదో ఒక ఆలంబనం కావాలి. ఏ ఆలంబనం లేకుండా నువ్వు అలా ఉండు, ఏమీ ఆలోచించకుండా అని మీరు అన్నారనుకోండి, అది ఉండదు, ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. ఏదో ఒక దానికి మీరు పట్టుకెళ్ళి ఒక ఆలంబనం పడేశారనుకోండి, దాన్ని పట్టుకుని ఆడుకుంటుంది. మీరు ఇచ్చే వస్తువు ప్రమాదకరమైతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది, మీరు ఇచ్చే వస్తువు భద్రమైనదైతే భద్రాన్ని ఇస్తుంది. భగవంతుడికన్నా భద్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అందుకని చంచలమైనటువంటి మనస్సుకి భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలను ఆలంబనంగా ఇచ్చి ఉద్ధరించడానికి వ్యాసుడు చేసినటువంటి మహోత్కృష్టమైన ఏర్పాటు భాగవతంలో ఉంది. అందున అటువంటి భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచిస్తే నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భవి రసికా భూభౌకాహ అన్నారు. ఇది వ్యాస భగవానుడి యొక్క జ్ఞానమంతా నిండి నిబిడీకృతమైనటువంటి పండు. ఆ పండు వేదమనేటటువంటి చెట్టు యొక్క చిట్ట చివర ఉపనిషత్తుల యొక్క జ్ఞానమునంతటినీ తనలో సంగ్రహించుకుని ఉంది. అటువంటి పండు బాగా పండిందా లేదా చూడడానికి ఒక చిలుక కొట్టింది, అదే శుక మహర్షి. ఈ భాగవతాన్ని అందుకోవడానికి నువ్వు రసికుడవై ఉండాలి, అంటే ఈశ్వరుని యందు ఆస్తిక్య బుద్ధిని కలిగినటువంటి వాడవైతే చాలు, నువ్వు భాగవతం వినడానికి అర్హత కలిగిన వాడవుతావు. అంత గొప్పగా వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతాన్ని మన అదృష్టం కొద్దీ తెలుగు చేత చేసినటువంటి మహాపురుషుడు పోతనగారు. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో ఒక గొప్ప విషయం ఉంది. పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించి ఏవీ కోరుకోలేదు. ఒక స్థితిలో ఈ ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాజులకి నువ్వు కానీ ఇచ్చినట్లయితే దానివల్ల నువ్వు అపారమైన ప్రయోజనాన్ని పొందుతావు అని చెప్పినప్పటికీ అలా ఇవ్వకముందే ఆయనకి కాటుక కంటినీరు చనుకట్టు పయింపడా అని కాటుక కంటినీరు కారుతూ సరస్వతీదేవి దర్శనమైంది. అమ్మా, నిన్ను తీసుకెళ్ళి అలా కర్ణాటక కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిక నమ్ము భారతి, అమ్మా నిన్ను అమ్మనమ్మా, నిన్ను నువ్వు నా తల్లివి, ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇస్తా అన్నారు. ఎంత వినయ విధేయతలతో చెప్పారంటే, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అన్నారు. పలికెడివాణ్ణి నేనా? నేను కాదు, లోపల నుండి రామచంద్రమూర్తి భాగవతాన్ని పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తున్నారు. అందుకని ఇంకొక కథ ఇంకొక కథ ఎందుకు, నేను భాగవతమే చెప్పుకుంటానన్నారు. అంత కష్టపడి ద్వాదశ స్కందములతో కూడినటువంటి భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నావు అని అడిగితే మహానుభావుడు చెప్పుకున్నాడు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నని చెప్పారు. నాకు దీని మీద కోరికలు, ఏదో ఐశ్వర్యం సంపాదించాలనో సన్మానాలు పొందాలనో బిరుదులు పొందాలనో నాకేం కోరికలు లేవు. ఎందుకు చెప్పుకుంటున్నాను భాగవతం, ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తిరహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును పొందుట కొరకు నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను, ఈశ్వరుడి పాదముల ముందు కూర్చుని రచించుకుంటున్నాను అంటూ వారు శివకేశవ భేదమిరుగినటువంటి వారు. అందుకని అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని ఆ దుర్గమ్మని స్తోత్రం చేసి చిత్రమైన మాట ఒకటేశారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మ మయూఖ మాలికి అని బాలశిశాంఖమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని 9 లికారాలతో పద్యాన్ని వేశారు. 9 లికారాలతో లింగస్వరూపాన్ని సూచిస్తూ శివుణ్ణి స్తోత్రం చేసి వాలిన భక్తి నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. వాలిన భక్తి అంటే భక్తి వాలుతుందా ఎక్కడైనా? వాలిన భక్తి అంటే పోతనగాత్రి దృష్టిలో భక్తి వాలడం కాదు. మనం
సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు శరీరాన్ని భూమి మీద తగిలేటట్టుగా పడి నమస్కారం చేస్తాం. అలా పడి శరణాగతి చేసి నమస్కారం చేయడమే వాలిన భక్తి. నేను వాలిన భక్తితో స్తోత్రం చేస్తున్నానని పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. శివానుగ్రహం లేకుండా ఎవరికి మాత్రం వాక్కు కానీ కవిత్వ శక్తి కానీ వస్తుంది? ఆ శివానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. మహానుభావుడు అంతటి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారు. పోతన గారి గురించి ఒక మాట చెప్తారు, ఘంటము చేతిలోది ములుగర్రయు, చేసెడిది పద్యము లేక సేజ్యము, మంచయందు కూర్చుంటివో మంచమందో, లేకపోతే కవివో గడితేరిన కర్షకుండవో, రెంటికి చాలియుంటి ఉసుమి, కలమా హలమా, నీకు ఇది ప్రియంబగున్ అని అడిగారు. అయ్యా పోతన్నా, ఇక్కడ నువ్వు పొలంలో కూర్చున్నావా, ఇంట్లో కూర్చున్నావా, ఇంట్లో ఒక పీఠం మీద కూర్చున్నావా, ఇక్కడ మంచం మీద కూర్చున్నావా, నీకు పద్యం అల్లడం ఇష్టమా, వ్యవసాయం చేయడం ఇష్టమా, కలం పట్టుకోవడం ఇష్టమా, హలం పట్టుకోవడం ఇష్టమా? ఎంత చిత్రమయ్యా, కాయలు కాచిపోయిన విలే అరచేతులు వ్రతఘంటపున్ రపిడి చేతను, కరకు నాగలి మేడిని పట్టి సేద్యము చేయుట చేతను, కవి కృషి వల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనుల అప్పక చూసిరిలే దివౌకసులు. నీ చేతులు కాయలు కాసిపోయాయ్యా పోతనా, ఆ ఘంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరించడం వల్ల, నాగలి పట్టుకుని పొలాన్ని దున్నడం వల్ల దేనివల్ల కాయలు కాసిపోయాయి అని అడిగారు. అంత భక్తితో మహానుభావుడు ఆంధ్రీకరించారు. అన్ని భాగవతంలో ఒకెత్తు, గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. భాగవతంలో అష్టమస్కంధంలో గజేంద్రమోక్ష కథ ప్రారంభంలోనే వస్తుంది. ఎన్నో కథలు చెప్పారు వ్యాసుల వారు, వాటన్నిటినీ ఆంధ్రీకరించారు పోతన గారు. కానీ గజేంద్రమోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరిగాయి. యథాతథంగా ఆంధ్రీకరించలేదు, స్వేచ్ఛానువాదం చేశారు. కొన్ని కొన్ని విషయాల్లో వ్యాసుల వారు మూలంలో చెప్పినటువంటి విషయాల కన్నా కూడా స్వేచ్ఛగా కొంచెం ముందుకు వెళ్ళి పోతన గారు ఆంధ్రీకరించారు. మన తెలుగువాడు కావడం నిజంగా మహానుభావుడు ఎంత దర్శనం చేశారో ఆయా సంతకి. లేకపోతే ఇప్పుడు మళ్ళీ కథలో ఎక్కడో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేయడం అంటే ఇబ్బందిగా ఉంటాను. సందర్భాలు ఎక్కడొచ్చాయో అక్కడ వాటిని సూచించే ప్రయత్నం చేస్తాను. ఎన్నో కథలు ఉచ్చపారాయణ యోగ్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనం అనుకుంటాం గదిలో ఓ ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది, ఓ మొసలు వచ్చి పట్టుకుంది, పట్టుకుంటే ప్రార్థన చేసింది, శ్రీ మహావిష్ణువు వచ్చారు, మొసలి తలకాయ తరిగేశారు. ఇంతకన్నా ఏముంది గజేంద్ర మోక్షంలో? ఏమిటా గజేంద్ర మోక్షం? మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఉన్నన్ని రహస్యాలు బహుశ ఇందులో కానీ అర్థమయ్యాయా, నిత్య జీవితంలో భగవంతుణ్ణి అనేకమైన రహస్యాలు తెలుస్తాయి. మన జీవితం ఏమిటో అందమైన క్యాన్వాస్ మీద పైకి కనపడకుండా లోపల రహస్యాలన్నింటినీ ఆవిష్కరిస్తూ మనిషి యొక్క జీవితాన్ని ఒక్కసారి తెర మీద చూపిస్తారు పోతన గారు. ఆయనకి చెల్లిధ్రీకరించడంలో పోతన గారికి చెల్లింది. కానీ నేను వ్యక్తిగతంగా పోతన గారి పద్యం ఎక్కువగా ఆంధ్ర భాగవతంలోంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అష్టమంటారు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి. ఇది ఒక చిత్రమైన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న వేయడమే, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి, నీళ్లల్లో ఉండేటటువంటి మొసలి, భూమి మీద ఉండేటటువంటి జీవి ఏనుగు, ఈ రెండు రావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే భూమి మీద తిరిగేటటువంటి ప్రాణికి భూమి రావచ్చు, మొసలికి నీటిలో ఉండే ప్రాణులతో యుద్ధం రావచ్చు, కానీ ఇట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానిను ఘోరాట విలోని భద్రమున కోసమని ఎన్నో ప్రాణులుంటాయి. ఒక చిరుతపులు ఉంటుంది, అది తరువుకుంటూ వెళ్ళిపో, అది వేటాడి వేటాడి ఒక అడవి పందిని చంపేస్తుంది. సామాన్యమైన విషయం, ప్రపంచంలో ఒక ప్రాణిని, బలమైన ప్రాణి చంపి తినడం అనేటటువంటిది అందున అరణ్యంలో జరిగేటటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఉన్నారు కదా, అక్కడ యుక్తాయుక్త విచక్షణ చేయడానికి, బుద్ధితో నిర్ణయించడానికి, భక్తితో జీవనం. అందుకని తనకన్నా బలం తక్కువ ఉన్న ప్రాణిని హింసించి సంహరించి తింటాయి. అలాగే ఏనుగు చిక్కితే ఆ ఏనుగుని చంపి తినడం మొసలి యొక్క ధర్మం, అది తింటుంది. ప్రాణులు శరీరాన్ని విడిచిపెడుతున్నాయి భూమి మీద, మనుష్యు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసిన వాడు ఎవడు కనపడ్డే? మరి అటువంటిది ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీ మహావిష్ణుడు ఏమిటి? ప్రార్థన చేస్తే దానికి శ్రీ మహావిష్ణువు రావాలా? ఆయన రావడం ఎందుకు? ఎక్కడా ఆ మొసలి యొక్క కంఠాన్ని? లేదు, అక్కడ నుంచి ఒక్క సంకల్పం చేస్తే మొసలి మరణించదా? పోని
అందరి భక్తుల కోసం వచ్చినట్టుగానే ఆయన కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించి రాకూడదా? ఒక్క గజేంద్ర మోక్ష సన్నివేశంలో మాత్రం అసలు వెనకాతల వస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఉనికిని కూడా పట్టించుకోనంతగా భక్తుని యొక్క ఆరాటమును తీర్చడం కోసమని తనని తాను మరిచి పరిగెత్తుకు రావలసినంత ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం ఎందువల్ల ఏర్పడింది? ఇది నీరాట వనాటములకు ఆరాటము ఎట్లు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. ఒక అడవిలో ఉన్న ఏనుక్కి ఈ కథ ఎలా జరిగింది నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగారు. అడిగేటప్పుడు చాలా సామాన్యమైన ప్రశ్న వేస్తే జవాబు కూడా మహాత్ముల నోటి నుంచి సామాన్యంగానే వస్తుంది. అది వివరంగా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం పరిప్రశ్నతో నేను అర్హుణ్ణైతే చెప్పమని అడిగినటువంటి ఆ శ్రోత మనస్సులో ఉన్న తాపత్రయాన్ని చూసి చెప్పకుండా ఉండలేక చెప్పాడు మహానుభావుడు శుకుడు. ఆయన అన్నారు, ఆయన పూర్వకాలంలో పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పర్వతం ఉండేది. దానికి ఆ త్రికూటాచల పర్వతం 10,000 యోజనముల పొడుగు, 10,000 యోజనముల వెడల్పు, 10,000 యోజనముల ఎత్తు. ఆ త్రికూటాచలానికి 3 శిఖరాలు ఉండేవి. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుప శిఖరము. 3 శిఖరములతో ఆ పర్వతం అలరారుతుండేది. అటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి ప్రాణులు ఆ అరణ్యంలో సంచరిస్తుండేవి. ఎంత గొప్పగా వర్ణించారంటే ఆ అడవిలోట చెట్లకి పళ్ళు తమంత తాము పండిపోయి ఉండిపోతే చిలుకలు తమ ముక్కులతో కొరికేవిట. కొరికితే ఆ పళ్ళల్లోంచి కారిపోయినటువంటి రసము ఏరులై ప్రవహిస్తుండేదిట అరణ్యంలో. లేని పుష్పం లేదు, అన్ని రకాలైనటువంటి పువ్వులు, అన్ని రకాలైనటువంటి కాయలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల చెట్లు. ఆశ్చర్యం ఏమిటంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరణ్యాన్ని చెప్తే ఆ అరణ్యంలో చాలా గొప్ప ప్రాణిగా చెప్పబడేటటువంటిది సింహం. కానీ గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ వ్యాసుల వారు చేసినటువంటి చిత్రం ఏమిటంటే సింహం గొప్పదని చెప్పలేదు, అడవికి రాజు సింహం. సింహం గొప్పదని లేదు, అక్కడ అనేకమైన ప్రాణులున్నాయి కానీ ఏనుగులు గొప్పవయ్యా అక్కడ ఉన్న వాటిల్లో అన్నారు. ఎందుకండి ఆ అడవిలో ఉన్నటువంటి ఏనుగులకి ఎందుకంత గొప్పతనం వచ్చింది అన్నారు. అంటే తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్లన్నారు. ఏమిటటువంటి గొప్పతనం అంటే అవి గలగవు పిడుగులకైనను, పిడుగులు పడిపోయినా సరే అవి చెక్కు చెదరవు. ఒకవేళ కొండలు అడ్డొస్తే బెంగ పెట్టుకోవు, తన కుంభస్థలాలతో ఆ కొండల్ని పిండి చేసేస్తాయి. అటువంటివి ఏ జంతువు కనపడ్డా సరే ఆ జంతువుల్ని బెదిరిస్తాయి. ఎంత దూరం చెప్పారంటే గుహలలోంచి ఆ ఏనుగులు బయలుదేరి బయటికి వస్తూ ఉంటే చీకట్ల గుంపులు బయటికి వస్తున్నాయేమో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అనిపించేదిటే. భయంకరమైనటువంటి ఏనుగులు ఆ ఏనుగులు. అవి ఎన్ని, కొన్ని ఏనుగులు, ఒక అధినాథుడు ఉండేవాడు. ఈ అధినాథుడైనటువంటి ఇన్ని లక్షల కోట్ల భార్యలతో కలిసి ఎంతో ఆ గడిపేస్తున్నటువంటి ఏనుగులన్నీ సంతోషంగా తిరుగుతున్నాయంటే మీకు సృష్టికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మోక్షలో మనం అర్థం చేసుకోవలసినటువంటి రహస్యం. పంబులు పొదరిండ్లలో దూరు ఘొరభల్లూకముల్ గుహల సొచ్చు, భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణ చెయ్యి, మషసంఘంబులు మడుగులలో సొచ్చు అని ఎంత చిత్రమైనటువంటి విషయాలో చూడండి. వాళ్ళు నింగికెగయ్యు విరచి చామరీ మృగంబులు వీచు వాళ్ళము వాయ, భయద పరిహేల విహరించు భద్రి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఏనుగులు వస్తుంటే పారిపోయినవి ఏమిటిట, అక్కడ పులుల సరిండ్లలో దూరు, పులులు గుంపులు గుంపులుగా పారిపోయేవిట ఏనుగుల్ని చూసి. అలా పులులు పారిపోవడం ఒక ఎత్తు, ఘోర భల్లూకముల్ వంటి స్వరూపము కలిగినటువంటి భల్లూకములు గుహలలోకి పోతుండేవిట, అడవి పందులు భూమి యొక్క గోతుల్లో దాక్కుంటూ ఉండేవి, హరిదంతములకే గుహరిన చెయ్యము దిక్కుల యొక్క చివర్లు ఎంత పోతుండేవిట లేళ్లు ఈ ఏనుగుల్ని చూస్తే. ఇంకా చిత్రం ఏమిటంటే మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు, నీటి మడుగుల్లోకి ఈ దున్నపోతులన్నీ వెళ్ళి దూరి పడుకునేవిట ఏనుగుల్ని చూస్తే అంత భయపడిపోయి. ఆ గండశైలంబుల కపుల ప్రాకు పెద్ద పెద్ద శిలలుంటే వాటి కూర్చునేవిట భయపడి కోతులన్నీ.
వాల్మీకముల సొచ్చువన భుంజితి ఆ బొర్రుల్లోకి దాక్కుని వాల్మీకములలోకి పుట్ట నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేవిట. అందులో మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చెయ్యవలసిన పదం వెరచి చమరీ మృగంబు నామరముల విహరణ శ్రమమువాయ. ఎందుకుట? భయద పరిహేల విహరించు భద్రకరుల గాలిసోకిన మాత్రం. ఎవరికి చేస్తాం ఈ సేవ? పూజ అంతా అయిపోయిన తర్వాత రాజోపచారం చేసేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చామరం వీజయామి అని వెంట్రుకలతో చేయబడినటువంటి పరికరాన్ని చేతిలో పట్టుకుని మృగం వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని వేస్తే చమరీ మృగాలు తమ తోకలతో వెళ్ళి ఏనుగులకి విసిరేవిట. ఎందుకని? సోకితే అలసట తీరుతుంది. వాటికి ఏ గాలి సోకితే ఈ గాలి విసిరేవిట. భయద పరిహేల విహరించు భద్రకరుల, దాన్ని భయపెడుతూ తిరిగేటటువంటి ఏనుగుల యొక్క గుంపుల్ని చూసి వాటి గాలి తగిలితే చాలు, ఆ మోమి అలసట తీరడానికి మేము మా తోకలతో విసురుతామని చమరి మృగాలు వెళ్ళి విసిరేవిట. అంత భయంకరమైన ఏనుగులు గుంపులయ్యా, ఒక్క మాట చెప్తాను విను, యమధర్మరాజు గారి యొక్క దూతలు భయపడి పారిపోతుండేవారు వీళ్ళని చూసి అన్నారు. అంత గొప్పగా తిరిగేవిట ఏనుగులు. ఇటువంటి ఏనుగులకి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి భర్త, ఒకే ఒక మగ ఏనుగు. ఎంత చిత్రమో చూడండి, ఆయన భార్యల సంఖ్య 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు. అన్ని ఏనుగులకి భర్త అయినటువంటి ఒక ఏనుగు అపారమైన టీవీతో తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఒకనాడు తన భార్యలతో కలిసి తిరుగుతూ ఉండగా ఏదో చెట్ల యొక్క నీడ పట్టున తిరుగుతున్నాడు. ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ అలా కాలం గడుపుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది. దారి తప్పాడు అన్నారు పోతనగారు. దారి ఎందుకు తప్పాడన్నారు? అపారమైన దాహం వేసింది, కానీ తాగుదామంటే నీళ్లు కనపడలేదు. ఎందుకని? ప్రతిరోజు అలవాటు ఉన్న దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగేటటువంటి సరోవరం ఎక్కడుందో ఆ సరోవరం దగ్గరికి వెళ్ళేటటువంటి దారిని విడిచిపెట్టి ఇవాళ కొత్త దారిలోకి వెళ్ళాడు. వెళ్ళడంలో అలసట కలిగింది. ఆ నీటిని వెతుక్కుంటూ నీటి మించి గాలి ఎటొస్తోందో అటువైపుకి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి ఒక గొప్ప సరోవరం ఒకటి కనపడింది. ఆ సరోవరంలోకి దిగాడు. నీరు త్రాగవలసిన వాడు ఎక్కడ నిలబడి నీరు త్రాగాలి? నాకు దాహం వేసింది అనుకోండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో దూకనగా ఏం చేస్తాను? లేకపోతే కాకినాడలో కొళాయి చెరువులోకి వెళ్ళి దూకుతానని దాహం వేస్తే ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని తాగుతాను, అంతేగాని బిందెత్తి నోట్లో పోసుకోం కదా. దాహం వేసిన వాడు ఒడ్డున నిలద్రమ వచ్చి ఉండేది కాదు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఏనుగు ఒక పెద్ద సరోవరాన్ని చూశాడు. అదెంతటి సరోవరం? అంటే మీద గండు తుమ్మెదలు వాలి అందులో ఉన్న రసాన్ని ఆఘ్రాణిస్తం చేస్తున్నాయి. తుమ్మెదల యొక్క ఝంకారం వినపడుతోంది. అందులో ఉన్నటువంటి పుప్పొడి నీళ్లల్లో పడింది. ఆ ఒడ్డున చూస్తే ఒడ్డున పెరిగి సువాసన ముక్కుపుటాల్ని గుబాళింపచేస్తోంది. నీరు తాగాడు. తాగినవాడు ఏం చెయ్యాలి? గట్టెక్కి పైకొచ్చేయాలి. కానీ రాలేదు. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలద కడుపుల నిండం వేదండ కోటి నీటిని త్రాగేన్. ఉండేటటువంటి పద్మాలనన్నింటినీ తన కాళ్ళ కింద వేసి తగులు ఎండ్రకాయలు అన్ని మరణిస్తున్నాయి. ఆ నీటిని తీస్తున్నాడు. ఏనుగులన్నింటి మీద జల్లుతున్నాడు. ఆ ఏనుగులు కూడా సంతోషపడిపోతున్నాయి. చుట్టూ ఉన్న ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయో పోతనగారు చాలా చిత్ర ఏనుగులు అక్కడ ఉన్నటువంటి తామర పువ్వుల్ని తీసి ఆ మగ ఏను మిగిలిన వాళ్ళు అనుకున్నారట, వీళ్ళు తామర పువ్వులు కలిలో ఉన్న పుప్పుడి తీసి మగ ఏనుగు మీద చల్లారట. ఇంకొంతమంది అనుకుంటే ఏం గొప్ప అని తామర పువ్వుకుండేటటువంటి నాళాలని ఉన్నట్టుగా మగ ఏనుగు మీద అలంకారం చేశారట. మరికొంతమంది ఆ నదిలో ఆ సరోవరంలో ఉండేటటువంటి ముచ్చుకు చిప్పల్ని తీసి ఆ మగయేనుకి చుట్టూ చేరి ఇంతగా తన్ని మురిపిస్తుంటే పొంగిపోతున్నాడు. ఇది గజేంద్ర మోక్షానికి ప్రారంభం కింద. ఇదే మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకుని చేసిన దాని పేరు మాత్రం గజేంద్ర మోక్షం. అక్షరాల్ని కొంచెం అటు ఇటు మార్చండి. జగము, జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేది ఏదుందో దాన్ని జగమని పిలుస్తారు. మనం అందరం జగములోకే వస్తాం. ఎందుకు? అంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి అని పోతనగారు భాగవతంలో మణివేంద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగేవాడు ఎలా వస్తాడో అలా వస్తాడు. తీర్చుకుంటారు, దాహం తీర్చుకున్న తర్వాత వాడి మార్గాన వాడు వెళ్ళిపోతాడు, వీడి మార్గం వెళ్ళిపోతాడు.
అలా సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సూరుల్ పోయిడి త్రోవ పోయను భటికి అని అడుగుతాడు హిరణ్యాక్షుడు చచ్చిపోయినప్పుడు. సరే అందుచేత మే గజేంద్ర మోక్షం జగము గజము గజము పాలసముద్రంలో ఉన్నాం. పాలసముద్రం ఏది? భగవంతుని యొక్క స్వరూపమే పాలసముద్రం. శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి ఆత్మ చైతన్యం పాలసముద్రం ఇక్కడుంది. ఈ పాలసముద్రంలో ఏముంది? త్రికూటాచలం ఉంది. ఏది త్రికూటాచలం అంటే ఈ శరీరమే త్రికూటాచలం. దీనికి త్రికూటాచలం అని పేరెందుకు? ఇది మూడు రకాలైనటువంటి పర్వతాలతో ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉంటాయి. దీనికి మూడే మూడు అవస్థలు ఉంటాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. పగలంతా ఇంద్రియాలు పనిచేస్తే జాగ్రత్త, ఇంద్రియాలు పనిచేయకుండా మనస్సులోకి వెళ్ళిపోయి స్వప్నావస్థ మనం నిద్రపోతే స్వప్నం. ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి తమోగుణ భూయిష్ఠులమైపోయి తమోగుణంతో ఏమీ తెలియని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే కారణ శరీరంతో ఉంటాం కాబట్టి ఆ సమయంలో మూడవ అవస్థ సుషుప్తి. అందుకని ఎన్ని సంవత్సరాలు బ్రతకండి ఏమిటి ఉంటుంది? ఈ మూడే ఉంటాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి, స్థూల సూక్ష్మ కారణ, మూడు శరీరాలతో తిరుగుతూ ఉంటాడు. అందుకని ఎక్కడుంది ఇప్పుడు త్రికూటాచలం? ఇక్కడే ఉంది, ఇదే త్రికూటాచలం. ఈ త్రికూటాచలంలో బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము, మూడు శిఖరాలు ఉన్నాయి. ఏమిటా మూడు శిఖరాలు? సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడే. సత్వమంటే సత్వము ఆవిర్భవించినటువంటి కాలంలో ప్రసన్నుడై శాంతంగా భక్తితో సంతోషంతో ఉంటాడు. రజస్సు పటమరించినటువంటి సమయంలో కోర్కెలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు. తమోగుణం ఆవిర్భవించినటువంటి సమయంలో ఏ పని చెయ్యకుండా బద్ధకంగా మందబుద్ధితో నిద్రపోతూ తమోగుణంతో ఉంటాడు. ఈ మూడు గుణాలు తప్ప నాలుగో గుణం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగో గుణం ఉండదు. ఎందుకని? సత్వము, రజస్సు, తమస్సు ఇవే మారుతూ ఉంటాం. కాసేపు సత్వంలో ఉంటాం, తెల్లవారుజామున నిద్ర లేవగానే కాసేపు తిరువెంబావయ్యో తిరుప్పావయ్యో సుప్రభాతమో గాయత్రీ మంత్రమో సంధ్యావందనమో అనుష్ఠానమో ఏదో పెట్టుకుంటాం. కాసేపు రెవెన్యూ స్టాఫ్ మీరు సంతకం పెట్టి వచ్చాను, ఇవాళ జీతం ఇస్తాడు, మూడు గంటల మళ్ళీ జీతం అందుకున్నావు, మొన్న నెలకోసారి జీతం వచ్చింది కదా, సాయంత్రం చేసి అసుర సంధ్య వేళ శివాలయంలోకి వెళ్ళి నాలుగు అరటిపళ్ళు ఇచ్చొద్దాం, మళ్ళీ సత్వంలోకి వచ్చాం, మళ్ళీ సత్వంలోంచి ఇంటికి వెళ్ళి ఈ జీతం అక్కడ ఇచ్చి దిక్కుమాల జీతం అన్ని కటింగులు పోను వచ్చారు, దీని గురించి కొట్టు 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 రజస్సు అలిసిపోయి పడుకుంటావు. తమస్సు మూడు శిఖరాల మీదే తిరుగుతున్నావు. తిరగడానికి ఇంకో నాలుగో శిఖరం లేదు. బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము, ఈ మూడు శిఖరముల మీదే తిరుగుతుంది. గజములు, గజములు అంటే ఏమిటి? జగము, మనమే. మనం తిరుగుతున్నామని వ్యాసుడు అనరు, మనం తిరుగుతున్నామని పోతనగారు అనరు, ఏనుగులు నడ్డు పెట్టి చెప్తుంటారు, అది విచిత్రం. అందుకే తిరగగా 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 ఎక్కడికి చేరింది? అక్కడికి వెళ్ళి వేసింది. మనందరికీ వేస్తుంది దాహం. ఏ కామదాహం ఉంటుంది? ప్రతి వాడికి సంసారంలోకి ప్రవేశించాలి, యువత్రంగా స్వీకరించాలి. అందుకని మనం ఏం చేస్తాం? స్త్రీని క్షేత్రముగా స్వీకరించడమే సంసారములోకి ప్రవేశించడం. సంసారములోకి ప్రవేశించడం, మీరు సంసారంలో ప్రవేశించినప్పుడు చేసినటువంటి మన స్నాతకం చేసేటప్పుడు మామగారు పక్కన కూర్చుని అడుగుతాడు, నువ్వెప్పుడు కూడగారండి, నువ్వెప్పుడు చెట్టు ఎక్కకూడదు, నేను ఎక్కనండి, నువ్వెప్పుడు చేయకూడదు, నీ చెయ్యనండి, ఇన్ని ప్రమాణాలు అయితే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఈ పిల్లని నేను అతిక్రమించను అంటే క్షేత్రముగా ఇస్తుంది వేసి శాంతం నీకు ఇచ్చేసాను తీసేసుకో అని చెప్పి ఆవునిచ్చినట్లో చతుర్థీ విభక్తి వెయ్యకుండా నమః వెయ్యకుండా ఇస్తారు ఆడపిల్లని ఇచ్చినప్పుడు. పుట్టింటికి ఆడపిల్లని తెచ్చుకోవచ్చు, ఆడపిల్ల వల్ల మామగారు కూడా ఉద్ధరింపబడతాడు, పితృపంచకంలో కడతారు కాబట్టి. అందుకని ఏమైంది, ఎందుకు వచ్చావు సంసారంలోకి? సంసారములోకి వచ్చినది ధర్మపరి. ఆవిడతో కలిసి సహధర్మచారిణిగా ఆవిడ చెయ్యి పట్టుకుని నిన్ను ఉంచాలి, ఇందుకోసమని నువ్వు సంసారంలోకి ప్రవేశించావు. వివాహ సమయంలో చెప్పినటువంటి మంత్రాలు వేరు. గురువుగారు పక్కకొచ్చి ఆచార్య దేవోభవ, నువ్వు జాగ్రత్త సుమా, సత్యం విషయంలో పరాకు పడకు సుమా, అతిథుల విషయంలో పరాకు పడకు సుమా అని ఓ మనకి ఎన్నో విషయాలు చెప్తారు. అన్నింటికీ మనం నమస్కారం పెట్టి అలాగే గురువు కానీ చేసే పని ఏమిటి? ఫోన్ వచ్చి మనకిష్టం లేనటువంటి వాడు అతిథిగా వస్తున్నానంటే అయ్యో మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నామండి, మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రెండు అంటాం, వాడు ఎలాగో రాడు వచ్చినా మనం దొరకమని. అందుకని ఏమైంది, ఇవన్నీ ప్రమదితవ్యం ప్రమదితవ్యం, నీ బుద్ధి పరాకుపడ నీకు పరాకుపడ నీకు పరాకుపడ నీకు అని గురువుగారు చెప్తున్నారు. నీకు భార్యనిచ్చింది ఎందుకు?
ధర్మపత్నితో కలిసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడానికి, ఆదరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఇది ఏనుగు దారి తప్పింది. ఎక్కడ దారి తప్పింది? భార్యలతో కలిసి ధర్మమునందు చెరించడం మానింది. మాని ఎందులోకి ప్రవేశించింది? తను ప్రవేశించిన దాహాన్ని తీర్చుకొని ధర్మమునందు నిలబడవలసినటువంటి ఏనుగు అంటే మనము దాన్ని విస్మరించి కేవలము కామోపభోగమునకు మాత్రమే సంసారము, స్వార్థమునకు మాత్రమే సంసారము. సంపాదించేది దేనికి? మా అబ్బాయికి మా అమ్మాయికి. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు. తిరుమల వెళ్ళి ఓ ఆర్జిత సేవ చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత చూడొచ్చు, ఎవరో రాసి ఇచ్చినట్టు పత్రం, నువ్వు ఉంటావు రిటైర్ అయిపోయే వరకు అని. ఏమో రిటైర్మెంటే అయిపోతావో, నీ పాలసీ నీ పిల్లలు పుచ్చుకుంటారో, ఎవరికి తెలుసు. అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం మానేశావు. మానేసి ఎటువైపుకి తిరిగిపోయింది సంసార మండలం? నీవారియందు మాత్రమే నీ దృష్టి పెట్టుకుని ఉండిపోతున్నావు. నీవారు నీవారన్నవారు ఎంతవరకు? ఇది ఉన్నంతవరకు. త్రికూటాచలం ఉన్నంతసేపే వాళ్ళు. త్రికూటాచలం వెళ్ళిపోతే దీంతో వాళ్ళకి సంబంధం కూడా ఏమీ ఉండదు. ఇక వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా, దీన్ని పట్టుకుని ఎంత ఏడవనివ్వండి. తనూభవులు అంటే ఈ శరీరంలోంచి వచ్చిన పిల్లలు రానివ్వండి, ఆ శరీరం ఇహ పలకదు, ఒక్క మాట మాట్లాడదు. అటువంటి వారి కోసమని, అటువంటి సంసారము కోసమని, సంసారమును ఆధారం చేసుకుని పరమాత్మని తెలుసుకోవలసిన నువ్వు పరమాత్మని విస్మరించి సంసారమునందు ఉండిపోతున్నావు. ఇది సరోవరం లోపలికి దిగి సరోవరాన్ని ఛిద్రం చేసుకుంది. చేసుకుని ఏం చేసింది? ఖండకావరాన్ని చూసుకుంది. నాకు ఒంట్లో బలం ఉంది, నాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది, నేను సంపాదించగలను, నేను ఒకటి మాట వినడమేమిటి, అందుకని మాట వినను. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపుల నిండం వేదండ కోటి నీటింత్రాగెన్. తను తినడానికే పనికొస్తాయి, తనే తింటాడు, మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటాడు. పులి సంహరించినటువంటి జంతువు యొక్క మాంసం కొంత భాగం తీసుకెళ్లి భూమిలో తీసుకెళ్లి కుళ్ళబెట్టుకున్నట్టు తను ఇంకా మిగిలిపోయినటువంటి పదార్థం ఏమైనా ఉంటే రేపో ఎల్లుండో తినడానికి దాచుకుంటాడు. భవతి భిక్షాందేహని ఇంటి ముందుకు వచ్చినటువంటి వాడి చేతిలో ఒక పండు కూడా పెట్టడు. ఈ దాచుకుని దాచుకుని నువ్వు పట్టుకెళ్లేదేమీ లేదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా అంటారు శంకరులు. నీ కండ కావరం, నువ్వు సంపాదించిన డబ్బు క్షణంలో ఎత్తుకెళ్ళిపోతుంది. కాలం కాలస్వరూపంలో పరమేశ్వరుడు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తీసుకెళ్ళిపోతాడో గజేంద్ర మోక్షం చూపిస్తుంది మనకి. ఒంట్లో ఓపికుంది, నా అంతటి వాడెవడుక్కడున్నాడు. అందుకని నేను దశలక్ష కోట్ల కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్తని నన్నెవడేమంటాడు? ఇది ధైర్యం. అందుకని నీరు తాగి బయటికి రాలేదు. ఏం చేశాడు? నువ్వు సంసారములో కొంతకాలముండి పుత్రుల్ని కన్న తర్వాత నీ శరీరము జర్జరీభూతమైపోతుండగా ప్రయత్నపూర్వకంగా నీయంత నీవుగా సంసారమునందు భ్రాంతిని విడిపించుకొని వానప్రస్థమునందు ప్రవేశించాలి భార్యతో కలిసి. కానీ నువ్వు అలా ప్రవేశించలేదు. ఇంకా నీకు కోడల చేతిలో ఉన్నటువంటి తాళాల మీద భ్రాంతి, కొడుకు తీసుకొస్తున్నటువంటి ఐశ్వర్యం మీద భ్రాంతి, ఇంకా నీ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళలేదు. వెళ్లకుండా నీ శరీరంలో ఉన్న బలాన్ని దుర్వినియోగం చేసుకోవడమే సంసార మండలంలో ప్రవేశించి నాశనం చేసుకుంటున్న గృహస్థు యొక్క జీవితానికి దర్పణం సరోవరంలో ప్రవేశించినటువంటి ఏనుగు. అందుకని ఏం చేశాడు? ఒంట్లో ఓపికుంది, యవ్వనంలో చెయ్యవలసినది ఈశ్వర కైంకర్యం, దాన్ని మానేశాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండమ మార్గం వునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాటీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఇది ఆ ఏనుగు యొక్క శక్తి అంటే. ఏం చేయగలట? ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి ఎంత గొప్పగా నీటిని లాగాడంటే కడుపు నిండిపోయింది. ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి సర్రమని మోటార్ లాగినట్టు లాగాడు లోపలికి. లాగి ఆ తుండాన్ని పైకెత్తాడు. పైకెత్తి ఈ నీటిని ఆకాశంలోకి చిమ్మాడు. చిమ్మితే ఈ నీళ్లతో పాటుగా లోపలికి ఏం వెళ్ళిపోయాయట? ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, చేపలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ నీటిలో బతికేటటువంటి జీవులు. ఈ నీటిని ఆకాశం వైపుకి విసిరాడు. విసిరితే పోతనగారు అన్నారు, చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయిట, ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయిట,
మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయట. అంత దూరం విసిరాడా అన్నట్టుగా విసురుతున్నట్ట. విసురుతుంటే అంతగా మదించి ఒళ్ళు పొగరెక్కి ఆ సరోవరాన్నంతటినీ కలచి వేస్తున్నాడు. అధికార గర్వం ఉందని, ఒంట్లో పొగరుందని, ఒంట్లో శక్తి ఉందని, వెనక ధనం ఉందని, ఐశ్వర్య మదంతో ఒకనాడు నువ్వు చేసిన చెములకు కారణమైనటువంటి ఏది ఉందో దాన్ని ఈశ్వరుడు నిర్దాక్షిశాడా, అప్పుడు నీ బ్రతుకేమిటో బయటికి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడేం కష్టపడక్కర్లేదు. ఏ సంసారములో నువ్వున్నావో ఆ సంసారాంతర్గతముగానే వచ్చేస్తుంది క్లేశం. సంసారం అంటే ఏమిటి? సంసారమే మృత్యువు. ఎందుకని? సంసారం ఎప్పుడూ ఏం చెప్తుంది? నా వారు, నా భార్య, భార్య తర్వాత ఏముండాలి? బిడ్డలు, బిడ్డల్లో ఎవరుండాలి? కొడుకులు, కూతుళ్ళు. తర్వాత ఏం చదవాలి? వీళ్ళు గొప్ప చదువులు చదవాలి, వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చేయాలి, వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చేయాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి. వాట్ ఇఫ్ అవుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఏమైపోతుంది? నువ్వేమైనా దిద్దుకుంటున్నావా? నీకు నువ్వుగా ఏమైనా మూట కట్టుకుంటున్నావా? మళ్ళీ వచ్చే జన్మలో పక్కకెళ్ళి చెయ్యి చాపవలసినటువంటి అవసరం లేనటువంటి ఈశ్వర కైంకర్యం ఏమైనా నువ్వు చేస్తున్నావా? దాన్ని విస్మరించావు. నీవారు నీవారు నీవారని వారి ఎందు దృష్టి పెట్టుకుని ఉన్నావు. వాడు పెద్దవాడైపోతున్నాడు, వాడికి పెళ్ళి అయిపోతుంది, వాడికి పిల్లలు పుట్టేస్తారు, వాడు వృద్ధిలోకి వచ్చేస్తాడు, అన్నీ జరిగిపోతాయి. కానీ నీకేమవుతోంది? ప్రత్యాయాంతి గతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్మం రక్ష రక్షాధున. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటే ఎక్కడ నుంచో రాదు మృత్యువు. మా అబ్బాయికి 38 ఏళ్ళు వచ్చేసాయండి అంటే నీ ఆయుర్దాయం ఎంత వెళ్ళిపోయింది? నీకు 24 ఏట కొడుకు పుడితే 24 + 38 ఎంతో వేసుకో, అంత వయస్సు నీకు వచ్చేసింది. నీ కొడుకు ఆయుర్దాయాన్ని చూసుకుని నువ్వు సంతోషిస్తున్నావు. సంతోషించద్దని శాస్త్రం చెప్పలేదు. దానితో పాటుగా ఒక పక్క నుంచి నీకు నువ్వుగా కూడా చక్కదిద్దుకోవడం నేర్చుకో. అది లేనినాడేమవుతుంది? సంసారమే మిగులుతుంది. మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కాలంలోంచి వస్తుంది. వాడికొచ్చిన 38 ఏళ్లలో, నీ కూతురుకొచ్చిన 42 ఏళ్లలో నీ మృత్యువు కూడా దగ్గరికి వచ్చేస్తోంది. వాడి 38 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చింది. నీ కూతురు 42 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చేసింది. అందుకని ఎవరు చూస్తున్నారు? ఈ గజము చేస్తున్నటువంటి అల్లరంతటిని గమనిస్తున్నది మొసలి గమనించింది. మొసలి ఎక్కడుంటుంది? నీళ్లలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? మృత్యు ఎక్కడుంటుంది? సంసారంలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? కాలంలో ఉంటుంది. కాలములోనే కాలుడు వస్తాడు, మృత్యు వస్తుంది. అందుకని ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? సరసిలో నుండి పొడగని సంభ్రమించి, ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి, భాను కబళించి పట్టు స్వర్భాను పగిది, ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసి పట్టే. ఏం చేసింది? అక్కడే భుగభుగలు చేసింది. ఎవర్రా ఈ ఏది ఇంత అల్లరి చేస్తోంది అనుకుంది. ఒక్కసారి చూసింది. చూసి కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. పోతన గారు ఒక చోట అంటారు, చచ్చిపోయేవాళ్ళు దేశనాయకులు కోటీశ్వరులు వైద్యం లేక చచ్చిపోతున్నారా? భారతదేశంలో ప్రతి ఆర్గాన్కి ఎంత పెద్ద స్పెషలిస్ట్ ఉండాలో అంతమంది స్పెషలిస్టులు చుట్టూ ఉండగా, కావలసినన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా, ఆ గ్రూపు బ్లడ్ ఉండగా, ఇంతమంది ఉండగా, నిన్ను చూడడానికి సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు అద్దాలలోంచి చూస్తూ ఉండగా నీ ఊపిరెందుకు ఆగిపోతుంది? ఆపగలిగిన వాడొకడు ఉన్నాడు, ఈశ్వర స్వరూపం ఉంది. అది నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ శక్తి, నువ్వు చదువుకున్న చదువు, ఇవి ఏవి ఆయుర్దాయాన్ని మాత్రము ఇవ్వవు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో. ఆ విషయంలో రాజీ లేదు. అందుకని కాలాంతర్గతంగానే మొసలి వచ్చేస్తోంది. అందుకని సరసిలో నుండి పొడగని సంభ్రమించి, ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి, భాను కబళించి పట్టు స్వర్భాను పగిది, ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టి. ఆ మొసలి నీటి అడుగు నుంచి వచ్చి ఏనుగు యొక్క కాలుని పట్టుకుంది. పట్టుకుంటే అంత అమాయకురాల ఏనుగు, అమ్మో నా కాలు పట్టేసుకుందండి, నా పని అయిపోయిందని ఊరుకుంటుంది. అదేం ఊరుకోలేదు. పోతన గారు ఎంత గొప్ప మాట చెప్పారంటే,
పిడుగు పడితే ఎలా ఉంటుందో అలాంటి దెబ్బ తన తొండంతో కొట్టింది ఆ మొసలని అన్నారు. కొట్టి ఆ తనకుండేటటువంటి దంతాలతో ఆ మొసలి యొక్క పొరలలోకి గుచ్చింది. గుచ్చితే మొసలి విలవిలలాడిపోయి ఆ పట్టు వదిలిపెట్టింది. వదిలిపెట్టగానే ఏనుగుకున్న ఒకే ఒక ప్రయోజనం మొసలిని చంపుట కాదు. గజేంద్ర మోక్షంలో మీరు చూడవలసిన రహస్యం అది. ఏనుగుకి మొసలిని చంపే కోరిక లేదు, మొసలికి మాత్రం ఏనుగుని చంపాలని కోరిక ఉంది. ఏనుగుకున్న ఒకే ఒక కోరిక గట్టెక్కేయడమే. నేను ఈ మాట అన్నానని మీరు మరోలా అనుకోకండి. ఎంత కోటీశ్వరుడు అవనివ్వండి, మృత్యువుని గెలిచేద్దాం అనుకోడు. ఒక భయంకరమైన స్ట్రోక్ వచ్చింది అనేటప్పటికీ ఒక అంబులెన్స్ తెప్పించుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎడతాడు. అప్పటికేమిటి కోరిక? అప్పుడు శ్రీశైలం గుర్తొస్తుంది, తిరుపతి గుర్తొస్తుంది. అంతకుముందు సెల్ ఫోను తన స్నేహితులు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రాని వాడికి 33 కోట్ల మంది దేవతలు జ్ఞాపకానికి వస్తారు. జ్ఞాపకానికి వచ్చి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే చాలండి అంటాడు. ఇంటికి వెళ్ళిపోతే చాలు, అంతేకాని నేను మృత్యువుని గెలిచేయాలండి, మీరు నాకు ఎలా వైద్యం చేస్తారంటే ఇంకా మళ్ళీ నేను జీవితంలో హాస్పిటల్కి రాకూడదు డాక్టర్ గారు అని ఎవడండు. డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతానా అండి, నేను పచ్చని తినచ్చా అండి అని అడుగుతాడు. అందుకని ఏనుకే కోరిక, మొసల్ని చంపాలని కోరిక లేదు. గట్టి ఎక్కేస్తే చాలు, మొసలికేం కోరిక? ఇది గట్టి ఎక్కకూడదు. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు, ఎవరు వస్తారు మొట్టమొదట అంటే ప్రజ్వరుడు వస్తాడయా అన్నారు. ప్రజ్వరుడు వచ్చి ఏం చేస్తాడన్నారు, కోట శిథిలం చేస్తాడన్నారు. ఇవన్నీ రహస్య సంకేతాలు. ప్రజ్వరుడు అంటే ఎవరు? జ్వరం. జ్వరం అంటే వ్యాధి. అది వచ్చి ఏం చేస్తుంది? సంధిబంధాలని బదలగొట్టేస్తుంది. ముందు శుభ్రంగా ఎక్కడికక్కడ దేనికి ముఖ్యమైనటువంటి అవయవాలు లోపలున్నాయో వాటిని అన్నిటినీ ఛిద్రం చేయడం మొదలు పెడుతుంది. దాన్ని తట్టుకో, మనమే అంత అమాయకులం ఏంటి? పిడుగుపోటులా ఏనుగు కొట్టింది. మనం అంబులెన్స్ ఎక్కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెడతాం, స్పెషలిస్టులకి కన్సల్ట్ చేస్తాం, వాళ్ళని మనం తెచ్చుకుంటాం. అదే దంతాలు పెట్టి అది పొడిచింది. పొడిస్తే మన తాపత్రయం ఏమిటి? తొందరగా చాలా బాగుందండి, ఎయిర్ కండిషను, బెడ్ ఇంతమంది నర్సులు, హాయిగా ఏ గొడవ లేదు, ఇక్కడే ఉందాం 3 నెలలని ఎవడంటాడా? ఎవడండు, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. అందుకని ఏనుగు పరిస్థితి ఏమిటి? గట్టి ఎక్కేయాలి. మొసలి పరిస్థితి ఏమిటి? అది ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి అది వెళ్ళిపోవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది, అక్కడికి పంపించాలి. ఇది మొసలి యొక్క లక్షణం. మొసలికి బలం ఏమిటి? నీరు బలం. అంటే ఏమిటి బలం? సంసారమే బలం, కాలమే బలం. ఆ టైం వచ్చే వరకు, అందుకే నింద లేకుండా బొందిపోదు అన్నారు పెద్దవాళ్ళు. ఏ టైం వచ్చే వరకు? ఇంకా ఊపిరి తీయలేనంత ఓపిక లేని విధంగా ఛిద్రం చేసే వరకు లోపల సంధిబంధాల్ని తెగ్గొడుతూనే ఉంటుంది వ్యాధి, మృత్యు. ఆఖరణ ఇంకా నువ్వు లొంగిపోవాలి, కానీ అది నీకు లొంగదు. అందుకని గట్టి ఎక్కుతుందా? ఎక్కలేదు. కొట్టింది, పట్టు విడవగానే గట్టి ఎక్కేద్దామని ప్రయత్నం చేసింది, కానీ మొసలేం చేసింది. వెంటనే ఓపిక తెచ్చుకుని గభాలన వెళ్ళి ఆ ఏనుగు యొక్క తోక కొరికేసింది. తోక కొరికేసరికి ఆ బాధతోటి వెనక్కి తిరిగింది ఏనుగు. వెనక్కి తిరగగానే ఆ 4 కాళ్ళ మధ్యలో దూరి కడుపు కురికింది, బయటికి వచ్చి ఎగిరి వీపు కురికింది అన్నారు. ఎంత గొప్ప మాటలు చెప్పారండి పోతన గారు. నాన్న, ముందు ఏది కురుకుతాయో తెలుసా? కడుపు కురుకుతాయి. అప్పటి వరకు మామిడికాయ పప్పు తిన్నావు, చింతకాయ పచ్చడి తిన్నావు, ములక్కాయ పులుసు తిన్నావు. నాన్న, ఇంకా ఈ పదార్థాలు ఏం తినకు, ఉప్పు కారం లేకుండా చప్పిడి చేసుకుని మజ్జిగ అన్నం తిను అని డాక్టర్ గారు చెప్తారు. ఏది కొరికింది? ముందు కడుపు కొరికింది. ఆ తర్వాత ఏం చెప్తారు? ఇన్నాళ్ళు ఓపిక ఉన్నప్పుడు ఒక మహాత్ముడి దగ్గర ఇలా వంగడం నీకు చేత కాలేదు, ఇప్పుడు డాక్టర్ గారే చెప్తారు, మీరు గభాలను వంగి లేవకండి, మెట్లు ఎక్కకండి, స్పీడ్గా నడవకండి. ఇప్పుడు ఏమైంది? వీపు కొరికింది. ఇప్పుడు నీకు ఎదురుగుండా ఒక మహాత్ముడు వచ్చినా వంగి అదృష్టం నీకు లేదు. అందుకని ఏమైంది? మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేష కాలసర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విధిత్వా. తీసుకెళ్ళిపోతోంది మృత్యువు. ఒక్కొక్కటొక్కొక్కటి నీ సమయంలో నువ్వు చెయ్యవలసినవి చెయ్యనివి ఏవున్నాయో వాటిని కాలము తీసుకెళ్ళిపోతోంది. అందుకని కడుపు కొరికింది, వీపు కొరికింది, వెనక కాలు పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు వెనక కాలు దగ్గర ఉన్నదాన్ని తొండంతో ఎలా కొడుతుంది, తన దంతాలతో ఎలా పొడుస్తుంది? అందుకని ఇప్పుడు ఎలాగో అలా ముందు ఆ మొసలున్న వైపుకి తాను తిరగాలి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డయాగ్నసిస్ దొరకదు. ఏమిటో అన్నీ బాగుంటాయంటాడు, 36 మందులు రాస్తాడు, వెగటెక్కువైపోతూ ఉంటుంది, అన్నం చేయించదు.
వ్యాధి ఏమిటో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగానే ఉందంటారు, ఖచ్చితమైన డయాగ్నోసిస్ దొరకదు. ఇదే కదా తొండానికి దొరకపోవడం అంటేనే, కానీ కొరికేస్తూనే ఉంటుంది, రక్తం అంతా కారిపోతూనే ఉంటుంది, రోజు రోజుకి నీరస పడిపోతూనే ఉంటాడు, ముఖం వెలవెల పోతూనే ఉంటుంది. ఎంత అందంగా మాట్లాడారండి నిజంగా పోతన గారు, ఎంత అందంగా మాట్లాడారు వ్యాసుల వారు. మన బతుకు కట్టెదుట చూపించారు, అంగీకరించినా అంగీకరించకపోయినా. అందుకే పెద్దలు ఒక్క మాట చెప్పారు, పూజ చేస్తే డబ్బులిమ్మని ప్రమోషన్లిమ్మని ఎవడూ పూజలు చేయలేరు పూర్వం. ఎందుకు చేశారో తెలుసా అండి? మొట్టమొదటి ఏదడిగారంటే అనాయాసేన మరణం. తండ్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భయంకరంగా ఆరుగురి మధ్యలో ఇలా పడుకుని ఒంటి నిండా సూదులు ఎట్టుకుని పక్కన సీసాలు ఎట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా నీ నామం చెప్పుకుంటూ వెళ్ళిపోయే అదృష్టాన్ని నాకు. అందుకని ఏదడిగారు అనాయాసేన మరణం వినాదైన్యైన జీవితం. డబ్బిమ్మని ఎవ్వడూ అడగలేదు. ఒకడి దగ్గర చెయ్యి చాపి బతకవలసిన అవసరం లేకుండా, నాకు అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా నా జీవితం వెళ్ళిపోయేటట్టు చూడని అడిగారు అంతే. అందుచేత ఏమైంది, ఆ ఏనుగు మొసలితో యుద్ధం చేస్తోంది, మొసలి ఏనుగుని కొరుకుతోంది, లోపలికి లాగుతోంది, ఇలా ఎన్నాళ్ళు చేసింది యుద్ధం అని అడిగారు. మరి చెప్పాలి కదా ఎన్నాళ్ళు అంటే, జనవరి 31న ప్రారంభమైంది, ఫిబ్రవరి 6 వరకు హాస్పిటల్లో ఉన్నాడు, ఏదో ఉండాలి కదా డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏవో ఉంటాయి కదా, అందుకని అది ఏమిటి అసలు కేసు షీటు చెప్పమన్నారు. అంటే ఇలా యుద్ధం ఎన్నాళ్ళు జరిగిందో చెప్తాం వినండి అన్నారు. అలయక సొలయక వేసట నొందక కరిమకరి తోడ ఉద్దండత రాత్రులు సంజలు దివసంబులు పోరెన్ 1000 సంవత్సరములు. ఓ 1000 ఏళ్ళు పోరాటం చేసిందన్నారు. 1000 అంటే ఏమిటి, వ్యాసుల వారు సంస్కృతంలో సహస్రం అన్నారు. సహస్రం అంటే అనంతము. ఎవడికి తెలుసు నువ్వు ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ అవుతావో? ఇంట్లో కూతురు పెళ్లికి ముహూర్తాలుంటాయి, కొడుకు పెళ్లికి ముహూర్తాలుంటాయి, నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి ముహూర్తాలుంటాయి, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి ముహూర్తాలుంటాయి. ఇవాళ నక్షత్రం మంచిది కాదండి అని హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి రానన్న దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడు ఏమిటి ప్రపంచంలో? అది ఏ నక్షత్రమైనా వెళ్ళిపోవలసిందే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి. అందుకని ఎప్పుడు చచ్చిపోయావు, ఎప్పుడు మొదలెట్టావు పోరాటం అంటే, పోతనగారు అన్నారు కరిమకరి తోడ ఉద్దండత అలయక సొలయక వేసట నొలయక. ఇప్పుడేమిట్రా ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది, ఈ విషయంలో అలసట ఏం లేదు, సొలయక బాధ ఏం లేదు, వేసట నొందక అక్కడ మాత్రం ఎన్నాళ్ళైనా ఉంటాడు. ఈశ్వరుడి గుళ్ళో 1 గంట కూర్చోమనండి వాడికి టైం ఉండదు. సెల్ ఫోన్ మోగుతుంది, ఇలా గడియారం 50 మాటలు చూసుకుంటాడు అష్టోత్తరం అయ్యే లోపల. హాస్పిటల్లో ఇంకో 15 రోజులు ఉండకపోతే ప్రమాదం అనివ్వండి, 20 రోజులు ఉంటాను డాక్టర్ గారు అంటాడు. అందుకని అలయక సొలయక వేసట నొలయక కరి మకరి తోడ ఉద్దండత రాత్రులు సంజలు దివసంబులు. ఏమో ఎన్నాళ్ళు యుద్ధం చేశావో ఇన్ని జన్మల్లో, రాత్రులన్నీ ఉన్నావో సంజలన్నీ ఉన్నావో దినాలన్నీ ఉన్నావో ఎన్ని రోజులున్నావో ఏ టైంలో వెళ్ళిపోయావో, ఇన్ని కోట్ల జన్మలు అయిపోయాయో ఇప్పటికీ. అందుకని ఉద్దండత రాత్రులు సంజలు దివసంబులు పోరెనొక్క 1000 సంవత్సరములు. 1000 ఏళ్ల నుంచి ఇలా యుద్ధం చేస్తూనే ఉందాయా ఏనుగు అన్నారు. అయితే మరి ఇలా యుద్ధం చేస్తే ఏమైందండి చివరికి? ఏమైందంటే ఇంకా మీకు ఒక గొప్ప సన్నివేశం చెప్తాను, ఏనుగు సంగతి చెప్పను. ఇది పోతనగారి సంకేత భాష అంటే, వ్యాసుల వారి సంకేత భాష అంటే అర్థం చేసుకోవాలి. ఏనుగు ఎలా ఉందో నేను చెప్పను, కానీ మిగిలిన విషయాలు చెప్తాను నువ్వు అర్థం చేసుకో. మకరితోడపోరు మతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారే మగుల మగువలకును. ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు హాస్పిటల్ ముందంతా కార్లే, ఆ తర్వాత ఆయన 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. 3 నెలల తర్వాత ఎవరున్నారు? తప్పదు కాబట్టి భార్య ఒక్కతే క్యారేజీ అక్కడ తెప్పించుకుని తింటోంది, ఆవిడ ఒక్కతే ఉంది. ఇదే పోతన గారు చెప్పారు, మకరితోడపోరు మతంగ విభుని మొసలితో పోరాటం చేస్తున్న ఏనుగుని ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక, ఒక్కరిని వదిలేసి వెళ్ళలేక ఎవరున్నారు గట్టు మీద, ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం ఆయుర్దాయాన్ని ఇవ్వరు, కోరి చూచుచుండే. వాళ్ళు దిగి యుద్ధం చేస్తారనుకుంటున్నారేమో, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, అద్దంలోంచి లోపలికి చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళకూడదు, ఎప్పుడు పడితే ఎప్పుడైనా విజిటింగ్ అవర్స్ ఉంటాయి, అందుకని అద్దంలోంచే ఇలా చూస్తూ ఉంటారు, కోరి చూచుచుండే కుంజరీయూథంబు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏరండి, అంత ఏనుగు కదా, దానికి బోల్డంత పరివారం ఉండాలి, బోల్డంత సైన్యం ఉండాలి, వాళ్ళందరూ చుట్టూ వచ్చారు కదా. అప్పుడు వాళ్ళందరూ ఏరి అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు.
ఎందుకు వెళ్ళిపోతారు? ఎన్నాళ్ళు లీవ్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంత లీవ్ వేస్ట్ చేసుకుంటే రేపు పొద్దున వాడి పర్సనల్ రికార్డు పాడైపోయి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందుకని వాడు ఏం చెప్తాడంటే, చచ్చిపోయాక నాకు టెలిగ్రామ్ ఇమ్మని చెప్పడు, గౌరవంగా మాట్లాడతాడు. అమ్మా ఎన్నాళ్ళు ఉంటామమ్మా, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇస్తే వస్తాను, డబ్బులో బ్యాంకులో డబ్బంతా వేశానమ్మా, పాపం ఫలానా ఆయన మనకి మొట్టమొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, వారికి అప్పచెప్పాను, ఆయన కూడా చూస్తూ ఉంటారు, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇయ్యమ్మా, నేను గబగబా వచ్చేస్తాను విమానంలో అని చెప్పి చెప్తాడు వాడు. అంటే అంతగా ఏమైనా అయితే అంటే ఏమిటి, వాడు అలా చేస్తూనే ఉంటాడు ఆ యుద్ధం. ఏదో డబ్బు ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చేస్తామమ్మా, వాడికి ఆ మందులు అవి అన్నీ వేయిస్తుండండి డాక్టర్ గారు చెప్పినవి, ఆఖరికి ఓ రోజున ఊపిరి అయిపోతున్నప్పుడు మాకు టెలిగ్రామ్ కొడితే అంత్యేష్టి సంస్కారానికి మేము వచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏనుగు యొక్క పరిస్థితిని చెప్పడానికి ఏనుగు గురించి చెప్పారా, పైన ఉన్న వాళ్ళ గురించి చెప్పారా? ఏనుగు గురించి చెప్పలేదు పోతన గారు, అందరూ వెళ్ళిపోయారా, భార్య ఒక్కతే ఉంది. ఎందుకని? కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఎందుకండి వాళ్ళు అలా చూడడం? వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు, ఎందుకంటే తీసుకెళ్ళమనేవాడు వేరేవాడు ఉన్నాడు, వాడు చెప్పాలి తీసుకెళ్ళమని, అయితే తీసుకెళ్ళకూడదు. వీళ్ళు ఏం చేయాలి? పోనీ ఉండి పాపం ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అక్కడ క్యారేజీ తిని, అక్కడే స్నానం చేసి, అక్కడే ఆ నేల మీద పడుకుని, ఆ విజిటర్స్ బల్ల మీద కూర్చుని, ఆ పక్కన ఎక్కడైనా స్వీట్ స్టాల్ ఉంటే అప్పుడప్పుడు సమోసాలు అవి తింటూ, దిక్కుమాలినాడు ఉండడు ఊడిపోవడం లోపల తిట్టుకుంటూ, ఎందుకు ఇదంతా? మగలు తగులు కారే మగువలకును, బ్రహ్మముడు ఒకటి వేశారు కదా పెళ్లిలో, అందుకని ఆ ముడి వేశారు కాబట్టి ఆ ముడి తనంత తానుగా ఎవరు విప్పుకోకూడదు. ఈశ్వరుడు విప్పాలి ఆ ముడిని, విప్పేంత వరకు అలా ఎదురు చూడవలసిందే. అందుకని అలా చూస్తూనే ఉన్నారయ్యా అన్నారంటే, ఇప్పుడు ఏనుగు పరిస్థితి ఏమిటి? చాలా నీరస పడిపోయింది. ఎంత నీరస పడిపోయిందంటే తన శరీరంలో ఉన్న రక్తం అంతా కాల్వలై ఆ కాల్ సరస్సులోకి వెళ్ళిపోయింది. ఇక కింద పడిపోతోంది 10 మాటలు. మొసలిట ఎంత గొప్ప స్థితికి వచ్చిందంటే, మొసలి బలము నీరు అన్నారు పోతన గారు. ఎందుకని? కాలమే మృత్యువునకు బలము, నీ సంధి బంధములు జారిపోతున్నాయి, దానికి శక్తి పెరిగిపోతుంది. అందుకని అదేం చేస్తోంది? చక్కగా నీళ్లలో ఉండి పడిపోయిన ఏనుగు ఎప్పుడైనా ఇలా పైకి లేద్దామంటే ఎగిరొచ్చి కొరుకుతోందిట, మళ్ళీ పడిపోతోంది. ఎముకలన్నీ విరిగిపోయి, నేను అబద్ధాలు చెప్తాననుకుంటే మీరు అష్టమస్కంధం ఒకసారి చదివి చూడండి, గజేంద్ర మోక్షం అంతా నీ చెప్పిన మాటలన్నీ ఉన్నాయో లేదో. ఎగిరి కొరికింది, ఎముకలు విరిగిపోయాయి, ఇప్పటి వరకు తన పొడిచినటువంటి దంతములున్నాయే ఆ దంతములు కూడా విరిగిపోయాయి. అంటే ఇమ్యూనిటీ అంతా పోయింది. ఇప్పుడు ఇక మందులు కూడా జీర్ణమవవు సరిగ్గాను. అందుకని ఏం చేయాలి? సిలైన్ బాటిల్లోకి ఇంజక్షన్ చేయాలి, చేస్తే లోపలికి వెళ్ళాలి నాడిలోంచి, టాబ్లెట్ మింగలేడిక. ఆ స్థితి ముక్కులోంచి కొట్టాలి, నోట్లోంచి కొట్టాలి, అన్నింటిలోంచి కొట్టాలే, పాపం అలా పడున్నాడంతే. ఇది పడిపోయినటువంటి ఏనుగు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిలో పడిపోయి ఉండి ఇంకా మృత్యువు కబళించడానికి సిద్ధంగా ఉంది. అయినా ఇంకేం చేస్తాను లేదు, ఎందుకు వచ్చింది కొట్టాలని, తీసుకురారండి అని ఎవడన్నా అంటాడేంటి? ఏమో బతుకుతానేమో ఆశ ఉండదా? అలా పాపం ఏనుగు కూడా ఏమని ఆలోచించిందంటే, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి తనలావు వైరిబలమున్ చింతించి మిజ్జామనోరథం ఇంకేటికి దీని గెల్వసరి పోలంజాల లాజంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇక్కడ ఏనుక్కి ఒక ఆలోచన వచ్చిందిట. ఎప్పుడు? పడిపోయిన తర్వాత. పడిపోయి ఒక మాట అనుకుందప్పుడు, అరే రే ఎంత ఆశ్చర్యకరమైన పని చేశానరా నేను, నానే నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయల్ విహరింపక నీరాశన్ ఇటేల వచ్చితి భయం విట్లోకదే ఈశ్వరా అది. ఆ ఒక్క పద్యం చాలండి మనం ప్రతిరోజు చదువుకుంటే జీవితాన్ని మార్చేయడానికి. నేను అడవిలో ఉండేవాడిని, 10 లక్షల కోట్ల భార్యలకి భర్తని. ఎంత గొప్పవాణ్ణంటే నా మదజలం కారితే ఆ మదజలం చేత చందనపు వృక్షాలు పైకి లేచాయి. అటువంటి గంధపు చెట్ల నీడలో పడుకుని ఉండేవాణ్ణి. హాయిగా గంధపు చెట్ల నీడలో పడుకోక నాకు ఈ కోరిక ఎందుకు పుట్టింది అసలు? నీరాశన్ ఈ సరోవరంలో దిగాలన్న కోరిక ఎందుకు వచ్చింది? దిగాను. నీరు తాగి వెళ్ళిపోతే పోయేదే, తాగి వెళ్ళలేదు. అనవసరంగా నీళ్లలో దిగి అల్లరి చేశాను. భయం బెట్లో ఒకదే ఈశ్వర, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి గజేంద్ర మోక్షంలో. ఎందుకని? ఆహారము మనకి జంతువులకి సమానం, నిద్ర మనకి జంతువులకి సమానం, ప్రత్యుత్పత్తి మనకి జంతువులకి సమానం,
భయము ఇది శరీరగతం కాదు, శరీరంలోంచి రాదు భయం. భయం మనస్సుకి సంబంధించింది. ఈ భయం ఎందుకు వస్తుందంటే ప్రాణం పోతుందేమో అనని భయం, మృత్యు వచ్చేస్తుందేమో అనని భయం. ఇప్పుడు ఆలోచన ఒకటి కొత్తది వచ్చింది ఏనుక్కి, ఏమని, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పిక్కేండ్లు పోరాడి సంసిథిలంబై తనలావు వైరిబలము చింతించి మిథ్యామనోరథంబింకేటికి దీని గల్వ సరిపోరంచాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. నేను భూమి మీద తిరిగే ప్రాణిని, మొసలో నీటిలో తిరిగే ప్రాణి. భూమి మీద తిరిగే ప్రాణి నీటిలోకి రావడమే బలహీనత. నీటిలో ఉండేటటువంటి ప్రాణి పృథివీ మీద ఉండేటటువంటి ప్రాణిని నీటిలో ఉండి పట్టుకోవడం దాని బలం. అందుకని ఇవాళ ఎంత అందంగా పట్టుకుందోట తెలుసా అండి మొసలి, ఇక ఏమీ కష్టపడలేదట. ఎంత అందంగా పట్టుకుంది అని చెప్పేశారంటే పోతనగారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించుం యోగీంద్రు మర్యాదం నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. మహాయోగి అయినటువంటి వాడు తన ప్రాణవాయువుని నిలబెట్టి ఊపిరి నిబద్ధించి ఒక్కసారి మనస్సులో ఈశ్వర దర్శనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని ఆనందం పొందుతూ ఎలా ఉండిపోతాడో అలా ఇవాళ ఏమీ పెద్ద కష్టపడకుండా ఊపిరి బిగపట్టి నేల మీద కాళ్ళు గట్టిగా మోపి ఏనుగు పాదాన్ని పట్టుకుని మొసలుండిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక ఏనుగు కదలలేని స్థితి వస్తోంది. నీకు కాళ్ళున్నంతసేపు తిరగరాని చోటల్లా తిరిగావు, ఇక వీడు తిరగడు అని నిర్ణయం అయిపోయింది. నాలుగు కర్రలు తెచ్చి తీసుకెళ్ళిపోతారు, ఇక తిరగదు కాబట్టి ఆ కాలు. అందుకని కాలు తిరగని చోటుకి వెళ్ళిపోవడానికి ఏనుగు సిద్ధపడుతోంది. మొసలి అంత గట్టిగా పట్టు కూర్చుంది. కూర్చున్న సమయంలో ఆలోచించాడు, నేను ఈ గట్టు మీద ఉన్న వాళ్ళందరినీ నమ్మాను, ఇక వీళ్ళు నాకు ఉపకారం చెయ్యరు. గట్టు మీద ఉన్నవాళ్ళంటే ఎవరు, భార్యలు బిడ్డలు బంధువులు స్నేహితులు, వీళ్ళెవరు పరిమాలుస్తారు, నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో అని ఆలోచించింది. ఇప్పుడు గుర్తొచ్చాడు ఎవరు, భగవంతుడు గుర్తొచ్చాడు. మనకి గుర్తొస్తాడా అంటే పోతనగారు అన్నారు, ఏనుక్కి గుర్తొచ్చాడు కానీ నీకు గుర్తొస్తాడని నమ్మకమేం లేదు అన్నారు. ఎందుకని, పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో ఏనుగు పుణ్యం చేసింది, ఆ పుణ్యం వల్ల జ్ఞాపకానికి వస్తోంది. కలడందురు దీను లయడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడోలేడో. ఆలోచన కరెక్టే, చిన్న తేడా ఓటి చేసింది చివర. కలడందురు దీను లయడ చాలా దీనంగా ప్రార్థన చేసిన వాళ్ళందరినీ రక్షించేటటువంటి వాడు ఒకడున్నాడు అని అంటుంటారు. కలడందురు దీను లయడ కలడందురు పరమ యోగి గణముల పాలన్ రెండు చెప్పారు. ఈ ఇంద్రియాల యొక్క పటాటోపాన్ని తనకు తానుగా నిగ్రహించలేక ఈశ్వరుని యొక్క స్వరూపానికి శరణాగత చేసిన వాడికి అదే రక్షణ. మనస్సుని వెనక్కి తిప్పి జ్ఞాన మార్గంలో యోగిగా నిలబడిపోయిన వాడికి అదే రక్షణ. ఇద్దరికీ రక్షణనిచ్చేటటువంటి వాడు ఒకడున్నాడు అని చెప్తుంటారు, వాడు రక్షిస్తాడని. కానీ ఆ కలడు కలండనెడు వాడు కలడో లేడో, ఉన్నాడు ఉన్నాడంటారు కానీ వాడు ఉన్నాడో లేడో అని ఓ చిన్న అనుమానం ఒకటి వచ్చింది. సంశయాత్మ వినశ్యతి, ఇదొక్కటి చాలు. వాడు ఉన్నాడో లేడోనండి అని ఓ అనుమానం వచ్చింది అనుకోండి, ఈహరాడు. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు, లక్ష్మీదేవితో కలిసి నారాయణుడు కూర్చున్నట్ట, కూర్చుంటే గభాలను లేచి వెళ్ళిపోతున్నట్ట. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నారంది ఆవిడ, అంటే నా భక్తుణ్ణి రాళ్ళిటి కొడుతున్నారంది. అనేటప్పటికీ లక్ష్మీదేవి ఒక్కసారి దివ్య దృష్టితో చూసింది, ఎవరాయన భక్తుడు, ఒక చాకలివాడు మహాభక్తుడు, ఆయన్ని పిల్లలు రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఆయనకు వచ్చిన నామాలు చెప్పుకుంటుంటే. ఆ భక్తుణ్ణి రక్షించడానికని పరిగెడుతున్నారు శ్రీ మహావిష్ణువు. గబగబా వెళ్ళబోతుంటే ఆ భక్తుడు తీసి రాయి విసిరాడు తన మీద, రాళ్ళు విసిరిన వాళ్ళ మీదకి. శ్రీ మహావిష్ణువు వెనక్కి తిరిగి వచ్చేశారు. ఏం వచ్చేశారే అంది ఆవిడ, తన రక్షణ తను చూసుకున్నాళ్ళే అన్నారు. అందుకని శరణాగతి అంటే నీ రక్షణ ఎందు నీ ప్రమేయము పెట్టుకొనకుండా ఉండుట. కలడు కలండనెడు వాడు కలడో లేడు, ఏమో ఉన్నాడో లేడో, ఈ మాత్రం యుద్ధం కూడా నేను చేయడం మానేస్తే ఇది కుమారుని అసలు మింగేస్తుందో ఏమిటో అని అనుమానం దానికి. అందుకని ఇంకా కొంచెం అనుమానమైనటువంటి స్థితిలో ఉంది.
ఇహ ఇప్పుడు ఊపిరాగిపోయేటటువంటి స్థితి వస్తోంది. ఇక్కడ వ్యాసుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్ని వేశారు. మీరు గజేంద్ర మోక్షంలో గమనించవలసినటువంటి రహస్యం ఇది. ఇందులో ఏనుగు ఎవరిని పిలిచింది చెప్పండి. తస్మై నమః పరేషాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధితకర్మాణో హృదియోగ విభావితే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఇంతే పిలిచింది. అంటే ఏమని పోతన గారు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ వేసేశారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ సమస్త ప్రపంచాల్లో ఎవరిలోంచి పుడుతున్నాయో ఎవరిలో నిలబడుతున్నాయో ఎవరిలోకి వెళ్ళిపోతున్నాయో ఎవడు ఈ లోకమునంతటినీ రక్షిస్తూ ఉంటాడో ఎవడు ఒక్కడే అనేక రూపాలలో కనపడుతూ ఉంటాడో ఆయన నర్తకుని భంగి బహుమూర్తులతోడ ఎవడాడు. ఒక నర్తకుడు ఉంటాడు, ఆయనే అనేక పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా అనేక రూపాలతో ఒక్కడే ఎవరు ఉంటున్నాడో, ఎవడు ఘోరమైన స్వరూపంతో ఉంటాడో, ఎవడు శాంతమైన స్వరూపంతో ఉంటాడో, ఆయనే పాపఫలాన్ని ఇచ్చే ముందు ఘోర రూపంతో ఉంటాడు. అందుకనే కదా అఘోరేప్యో దఘోరేప్యో ఘోర ఘోరధరేప్యహ అని పిలుస్తాం. ఆయనే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు శాంత స్వరూపంతో ఉంటాడు. అందుకే కదా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటున్నాం. ఆయనే చాలా కోపంతో ఉంటాడు, ఆయనే శాంతంగా ఉంటాడు. అలా రెండు లక్షణాలు ఉన్నవాడెవడో, ఈ జగత్తంతా వ్యాప్తి చెందినవాడెవడో, స్త్రీ పురుష నపుంసక మూర్తియునుకాక తిర్యక అమూర్తియునుకాక కర్మ గుణ భేద సరస ప్రకాశికాక వెనుక నన్నియుతానగు విభుతలంతూ, ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, జంతువు కాడు, అటువంటి వాడెవడున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో, ఓ కవియోగి వందిత, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నువే అంది. ఎవరిని పిలిచినట్టు, ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో, అందరికీ కూడా ఆర్తిని తీర్చేటటువంటి వాడా, కమలములకు బాంధవుడైనటువంటి వాడా, లోకములను రక్షించేటటువంటి వాడా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి, కవులందరూ ఎవరిని ప్రస్తుతి చేస్తున్నాడో అటువంటి స్వరూపం కదిలి రావాలి, ఆ స్వరూపం ఆడది కాదు, ఆ స్వరూపం మగవాడు కాడు, ఆ స్వరూపం నపుంసకుడు కాడు, ఆ స్వరూపానికి ఓ స్వరూపం లేదు, అటువంటి వాడెవడున్నాడో వాడు వెంటనే బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి అంటోంది. ఇప్పుడు ఎవరు రావాలి అసలు, ఎవరిని పిలుస్తోంది ఆ ఏనుగు? ఇదేమన్నా సంధి ప్రలాపమా? ఇంకా జీవన్ మృత్యువుల రెండింటి మధ్యలో సంధిలో ఉండి ఏదో తెలియక మాట్లాడుతోందా, లేకపోతే నిజంగా ఎవరినైనా పిలుస్తోందా? అలా రావడం కాదుట, ఇన్నాళ్ళు తాను ఎప్పుడూ ఈశ్వరుడికి ఒక్క పువ్వు వేసి ఎగదా ఆ ఏనుగు. అటువంటి ఏనుగు ఇవాళ కండిషన్లు పెట్టింది. ఏమని, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు, నా కడ్డబడరాడె నళిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు, లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు, ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే అంది. ఎవరు రావాలట అంటే, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, నా దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ రావద్దా భగవానుడు, ఎందుకొస్తాడు, కలిమిలే ములులేక కలుగువాడు, వీడికి ఐశ్వర్యం ఉందా ఐశ్వర్యం పోయిందా అని చూడడం ఆయన లక్షణం కాదు. ఒకనాడు ఏనుగు అంత ఐశ్వర్యంతో ఉన్నప్పుడు నాకు పూజ చేయలేదు, ఇప్పుడు మరణ సదృశ్యమైనటువంటి వేదనని పొందుతూ పడిపోయినప్పుడు నేను గుర్తొచ్చానా అని అడిగే లక్షణం ఉన్నవాడు కాడు వస్తాడు. లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, మామూలుగా వస్తే నేను ఒప్పుకోను, ఎలా రావాలా వచ్చేవాడు, నన్ను రక్షించడం కోసమని రావడంలో నేను పడుతున్నటువంటి కష్టాన్ని చూసి తన్ని తాను మరిచిపోయి పరిగెత్తుకుంటూ రావాలి.
మొరగుల మొరలిరుంగుచుతన్ను మొరగువాడు, ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు. వాడికి ఆది ఉండకూడదు, మధ్యం ఉండకూడదు, అంత ఉండకూడదు, అంతటా వ్యాపించిన వాడై ఉండాలి. అటువంటి వాడు రావాలి. భక్త జనముల దీనుల పాలివాడు, వినడే, చూడడే, తలపడే, వేగరాడే. ఎందుకు రాడు అటువంటి వాడు? అలా రావాలొచ్చేటప్పుడు ఎందుకు రావాలట? లా ఒక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండసెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరంబెరుగా. ఇప్పుడంది మాట, ఇది శరణాగతి. నీవే తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరత్మక. లా ఒక్కింతజు లేదు, ఏ బలం లేదు నాకిప్పుడు. నా శరీరంలో నేను ఇహ మొసలితో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు. ధైర్యము విలోలంబయ్యే, నా ధైర్యం అంతా నాశనం అయిపోయింది. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను, ప్రాణములు తమ తమ స్థానములలోంచి కదిలిపోతున్నాయి. ఇహ నీరసం వచ్చేస్తోంది. ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, ఇహ స్పృహ పోతోంది. మరణానికి దగ్గర పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూపించారు పోతన గారు. అందుకని మూర్ఛ వచ్చే తనువుండసెన్, శరీరం అంతా డస్సిపోయింది. శ్రమం బయ్యడిన్, ఏం చేశానో తెలియదు కానీ విపరీతమైన అలసట. శ్రమం బయ్యడిన్, నీవే తప్ప ఇతప్పరంబెరుగా. నేనిప్పుడు ఈ గట్టు మీద ఉన్న వాళ్ళెవ్వరిని నమ్మను, నిన్నొక్కడే నమ్ముతున్నాను. నీవే తప్ప ఇతప్పరంబెరుగా మన్నింపందగున్ దీను నిన్, నేను పరమదీనుడనై ప్రార్థన చేస్తున్నాను. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. వాడు ఎటువంటి వాడు రావాలి? ఎలా పడితే అలా వస్తే నేను ఒప్పుకోను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకాలన్నీ లయమైపోయినప్పుడు, లోకంలో ఉన్నవాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు, విపరీతమైన గాఢాంధకారం అలువుకుపోయినప్పుడు, సూర్యచంద్రులు కూడా లేనప్పుడు ఉండిపోయిన ఒక్కడెవడుంటాడో, ఆ ఒక్కడు ఎవడున్నాడో వాడు బయలుదేరి రావాలి. వాడు వచ్చి నన్ను రక్షించాలి. ఇన్ని కండిషన్లు పెట్టింది ఏనుగు, పెట్టి ప్రార్థన చేసింది చివరిలో. ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు లేచారు. ఇప్పుడు శరణాగతి చేసింది ఏనుగు, వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఎవరిని పిలిచింది అందులో? ఓ సరస్వతి, ఓ బ్రహ్మ, ఓ శ్రీ మహావిష్ణువా, ఓ నారాయణుడా, ఓ శివుడా, ఏదైనా పోని ఒక పేరో, ఒక వర్ణనమో, ఒక రూపమో, ఓ చంద్రకళాధరుడా, ఓ నాగాంబరధరుడా, లేకపోతే ఓ నాగభూషణ, లేకపోతే ఓ గరుత్మంతుణ్ణి వాహనంగా ఉన్నవాడా, లేకపోతే సరస్వతిని భర్తగా కలిగినవాడా, ఎవరిని పిలవలేదు అర్థం చేసుకోవడానికి. ఒక తత్వాన్ని చెప్పి వాడు రావాలంటోంది. ఇంతమంది ఆలోచిస్తే ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు ఉపాసన ఈశ్వరోపాసనం చేసిందా, సాకారంగా ఒక ఆకారాన్ని స్మరించిందా, నిరాకారాన్ని స్మరించిందా? ఏనుగు ఏ ఆకారము లేని పరంజ్యోతి స్వరూపాన్ని స్మరించింది. ఇప్పుడు రావాలి. ఎవరు రావాలి? అది సృష్టికర్తగా రావాలా, స్థితికర్తగా రావాలా, లయకర్తగా రావాలా? రక్షణ కోరుకుంటోంది కాబట్టి స్థితికర్తగా రావాలి. అందుకని ఇప్పుడు ఎవరు బయలుదేరి వెళ్ళాలి? అంతటా వ్యాపకతత్వం ఉన్నవాడు ఎవరుండాలో ఆయన వెళ్ళాలి. ఎవరా వ్యాపకతత్వం ఉన్నవాడు? శ్రీ మహావిష్ణువు బయలుదేరి వెళ్ళాలి. అంటే విష్ణు ఒకరు, శివుడు ఒకరు, ఇంతమంది ఉంటారా? పిలిచిన దానిలో లక్షణము విష్ణువుకు అన్వయమవుతోంది కాబట్టి విష్ణు స్వరూపంగా రావాలి. ఇది ఎలా రావాలి? విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నవాడు రావాలంది. అంతటా ఉన్నవాడు ఎక్కడ లేడు, ఏనుగులో లేడా, మొసల్లో లేడా, అక్కడ నీళ్లలో లేడా, భూమిలో లేడా, చెట్టులో లేడా, పువ్వులో లేడా, చామలో లేడా, అక్కడ ఉన్న ఇతర ఏనుగుల్లో లేడా, ఎందులో లేడు, ఎందులోనూ ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. మరి అంతటా ఉన్నవాడు అక్కడి నుంచి లేచి ఓ ఒడ్డు నుంచి ఎందుకు రాకూడదు? అలా రాడు. ఎందుకు రాడు? కండిషన్ పెట్టింది. మొరగుల మొరలిరుంగుచుతన్ను మొరగువాడు, ఆ వచ్చేటప్పుడు నా బాధ చూసి తనని తాని మరిచిపోయి రావాలన్నాడు. అందుకని మూలస్థానంలోంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై. ఎక్కడో అలా వైకుంఠపురంబులో చాలామంది పెద్దలు చెప్తారు, ఇక్కడ దాకా వ్రాసిన తర్వాత పోతన గారికి ఇంకా తర్వాత ఎలా అంధీకరించాలో అర్థం కాలేదు. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు అర్థం కాలేదు. అర్థం కాక సంధ్యావందనం చేసుకొస్తారని భాగవతాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత పోతనగారి వేషంలో రామచంద్ర ప్రభు వచ్చి ఈ పద్యాలు పూర్తి చేశారంటారు. అందుకని నిచపారాయణ యోగ్యతలో అంత శక్తి ఆ గజేంద్ర మోక్షానికి. తర్వాత పోతనగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు అంటారు ఆ పద్యాల్ని. అలా వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌధంబుదాపల, ఎక్కడో వైకుంఠంలో ఆ రాజమహల్లో ఒక మూల ఉన్నటువంటి అమృత సరోవరానికి ఒడ్డున ఉన్నటువంటి చంద్రకాంత శిలలో చేయబడినటువంటి వేదిక మీద కలువ పువ్వులతో అమర్చబడినటువంటి పాన్పు మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి స్వామి ఏనుగు యొక్క పాహీ పాహీ అన్న మాట తన చెవుల్లో పడిందిట. ఏది పాహీ పాహీ? తనని తాను మరిచిపోయి రావాలని ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు ఎలా ఎందుకు వస్తున్నాడు? భక్తుడి కోరిక నిలబెట్టడానికి వస్తున్నాడు. శరణాగతి అన్నది ఎంత గొప్పదో చూపిస్తోంది గజేంద్ర మోక్షం. ఈ శరణాగతి చెయ్యడానికి నీకు పూజామందిరం అక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు శరణాగతి చేసి చెయ్యొచ్చు ఈశ్వరుడికి. ఇది నిర్భయత్వాన్ని ఇస్తోంది గజేంద్ర మోక్షం. నువ్వేం బెంగ పెట్టుకోకు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉండు. ఒక్కసారి పేరు పెట్టి కూడా పిలవలేదు. ఒక పేరు పెట్టి పిలవకుండా ఒక్కసారి తత్వ విచారణ చేసినా భగవానుడు వచ్చాడు. నువ్వు పిలవగలిగితే, శరణాగతి చెయ్యగలిగితే, నమ్మవలసిన వాణ్ణి నమ్మగలిగితే ఎందుకు రాడు భగవంతుడు? అభయం ఇచ్చింది మనకి గజేంద్ర మోక్షం. అందుకని ఎలా వచ్చాట? సిరి కింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోజి సంధింపడే పరివారంబును జీర డభ్రకపతిన్మన్నింపడు ఆకర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ వచ్చేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలంది. అందుకని సిరికించప్పడు, లక్ష్మీదేవి కూడా చెప్పలేదు ఎక్కడికెడుతున్నాడు చెప్పకుండా. శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, వ్యాసుల వారు మూలంలో రాసినప్పుడు గరుత్మంతుడి మీద బయలుదేరి వచ్చాడని రాశారు. పోతనగారు రాసినప్పుడు ఆంధ్రీకరించినప్పుడు అలా రాయలేదు. అందుకని సిరికించప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు, గరుత్మంతుడి మీదకి ఎక్కలేదు, ఏ పరివారానికి చెప్పలేదు, శంఖచక్రాల్ని చేతిలో పెట్టుకోలేదు. ఆ జుత్తంతా ముడివిడిపోయి ఇలా పడిపోయింది, చివిదుద్దు వరకు వచ్చేసింది. ఆ జుత్తిలా పైకి తీసుకోలేదు. ఆడుకుంటున్న లక్ష్మీదేవి యొక్క పవిట కొంగుని కూడా విడిచిపెట్టలేదు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పవిట కొంగు ఆయన చేతిలో ఉండిపోయిందేమో. పెద్ద ఆర్తితో పిల్లవాడి కేక వినగానే తండ్రి ఫైల్ రాసుకుంటున్నవాడు పెన్ను పట్టుకు పరిగెత్తుకెళ్ళిపోయినట్టు చేతిలో. పెన్ను ఎందుకయ్యా పట్టుకొచ్చావు? దానికి ఏం అర్థం లేదు, పెన్ను పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడంతే. అలా లక్ష్మీదేవి యొక్క కొంగు చేతిలో పట్టుకున్నవాడు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మవారి కొంగు చేతిలో ఉండిపోయిన అమ్మవారు పరిగెడుతోంది. తమ వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధజనీకంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబున కలుగువా రాబాల గోపాలమున్. ఆ వెనకాతల ఇంకా తన వెంటన్ సిరి, ఆ వెనకాతల లక్ష్మీదేవి వచ్చేస్తోంది. లక్ష్మీదేవి వెనకాతల శంఖచక్రాలు వచ్చేస్తున్నాయి, గదొచ్చేస్తోంది, ధనస్సు వచ్చేస్తోంది. ఆ వెనకాతల నారదుడు వచ్చేస్తున్నాడు, విశ్వక్సేనుడు వచ్చేస్తున్నాడు, వైకుంఠంలో ఉన్నటువంటి పరివారం అందరూ వచ్చేస్తున్నారు. అందరూ కలిపి పరుగు 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 పరుగును వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే పోతనగారు మనకి లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి. శరణాగతి చేసిన వాడి కోసం పరమాత్మ తీసేటటువంటి పరుగులు ఎలా ఉంటాయో మనకి చూపించారు. తాటంకాచలనంబుతో నటభుజద్ధం మిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో నదృఢ చించత్వంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో అని కోటీందు ప్రభతో ఉరోజబర సంకోచ ద్విలగ్నంబుతో. అందరికన్నా కష్టపడింది ఎవరయ్యా అంటే మా అమ్మే. ఎందుకని పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటేట తాటంకాచలనంబుతో ఆ పమిటిలా పట్టుకుని ఆవిడ పరిగెడుతోంది పాపం. పరిగెడుతుంటే ఈ తాటంకములు ఇలా కదిలిపోతున్నాయిట. తాటంకాచలనంబుతో భుజనటద్ధం మిల్ల బంధంబుతో పమిట కొంగు ఇలా పట్టుకుని పరిగెత్తడంలో ఈ భుజాలు రెండు ఇలా ఉన్నాయేమో పైకి, ఈ వేసుకున్నటువంటి ముడి రెండు భుజాల మీద గుద్దుకుంటోందిట, అంత గబగబా నడుస్తోందిట. భుజనటద్ధం మిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో అమ్మవారి పవిట పూర్తిగా కప్పుకుని ఎలా ఉండాలో అలా కూడా లేదుట. అలా ఉండకుండా పవిట మధ్యలోకి వచ్చేసి అమ్మ ఎప్పుడూ వేసుకోని రీతిలో పవిట వేసుకున్నట్టు కనబడుతోందిట. అందుకని చాటీముక్త కుచంబుతో నదుడ చెంచెత్కంచితో అంత గబగబా వెళ్లడంలో నడుముకి పెట్టుకున్న వడ్డాణం వదులైపోయి కిందకి జారిపోతోందిట. గణ 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 గంటలు మోగేస్తున్నాయిట.
నధృడచించత్కంచితో శీర్ణలలాట లేపనముతో అమ్మవారు అంగరాగములు పూసుకుంది. అవన్నీ చెదిరిపోయి చెమట్లు పట్టి కిందకి కారిపోతున్నాయిట. శీర్ణలలాట లేపనముతో మనోహర కరా లగ్నోత్తరియంబుతో ఆ ముందు శ్రీ మహావిష్ణువు తీసుకెళ్లిపోతున్నటువంటి పవిటకొంగ ఆయన చేతిలో ఉండిపోయింది. రెండు చేతులు ఇలా అడ్డు పెట్టుకుని అమ్మవారు పరిగెడుతోంది. అందుకని ఆ కోటీందు ప్రభతో ఒక్కసారి కోటి చంద్రులు ప్రకాశించిన అందంతో ఉందిట. కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచ ద్విలగ్నంబుతోన్ వక్షోజముల యొక్క భారాన్ని మొయ్యలేక నకనకలాడుతున్న నడువుతో నడుస్తోందిట. ఎందుకు ఆ మాట అనడం? ఆవిడ జగత్తుకంతటికి తల్లి కనుక పాలు తాగి మనం బతుకుతున్నాం కనుక అటువంటి అమ్మ అంత కష్టపడి పరిగెడుతోంది. ఆ రోజున పరిగెడుతుంటే ఇలా ఎప్పుడూ చూడలేదు శ్రీ మహావిష్ణువుని. ఇదేమిటి ఇలా వెళ్ళిపోతున్నాడు ఈయన? తను వెంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జలా జనాలాపముల్ విననో మృత్యులు మృత్యురించిన ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులన్ కని ఆ నారాయణుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. అమ్మవారు అనుకుంటోందట మనస్సులో, ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటారట భగవంతుడు ఇలా ఎవరికి చెప్పకుండా చెయ్యకుండా పెరిగితే సందర్భాలు కొని చెప్పింది అమ్మవారు. ఎప్పుడు? తను వించేజు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ విననో అన్నీ శరణాగతే. ఎప్పుడైనా ఆడవాళ్ళు చాలా కష్టంలో ఉండి గోవింద కృష్ణ అంటే ఇలా పరిగెత్తాడు ఒకసారి. ఇప్పుడు ద్రౌపదీమాన సంరక్షణం కోసం పరిగెత్తాడు. అందుకని తను వేంచేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ విననో మృత్యులు మృత్యురించుల ఖలుల్ వేద ప్రపంచంబులన్ దొంగలు వేదాలను ఎత్తుకుపోయారేమో ఒకవేళ సోమకుడు మొదలైన వాళ్ళు, అప్పుడు మళ్ళీ లోకాన్ని నిలబెట్టడానికి ఆయన పరిగెడుతుంటాడు. అందుకని మృత్యుల్ మృత్యురించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో ఒకవేళ రాక్షసులు దేవతానగరం మీదకి యుద్ధానికి వచ్చారేమో భక్తులంకొని నారాయణుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. చిన్నపిల్లల్ని పట్టుకుని ఎక్కడున్నాడు రా భగవంతుడు చూపమని రాక్షసులైనటువంటి వాళ్ళు నిగ్రహిస్తున్నారేమో ప్రహ్లాదాదులకు వచ్చినటువంటి కష్టం. అందుకని ఇటువంటప్పుడు స్వామి వెడుతూ ఉంటాడు. ఏమో ఏం జరిగిందో అని అమ్మవారు ఆశ్చర్యపోతోందిట. ఈ చుట్టూ ఉన్న పరివారం అందరూ వచ్చి, అమ్మా ఇలా ఎప్పుడూ స్వామి వెళ్ళడం మేము చూడలేదమ్మా, ఎక్కడికెడతాడో అడగడానికే మాకు భయం వేస్తోంది తల్లి, నువ్వెళ్ళడుగమ్మా అంటారు వాళ్ళు. ఏమడుగుతుంది? ఒక పక్క పవిటకం కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ముందుకెడదామంటే అడుగులలో అడుగులు పడిపోయి తడబడి కింద పడిపోతుంది తల్లి. ముందుకెడితే మాట్లాడాలా లేడు స్వామి చెమటలు పట్టి గబ 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 ఆంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మత్తేభాలు పడిపోయి ఇంకా మళ్ళీ మత్తేభం రక్షింపబడే వరకు పోతన గారికి అంత ఆర్తితో పడ్డాయి పద్యాలు పోతన గారి దగ్గర. అందుకని అంత తొందరగా వెళ్ళిపోతుంటే అడిగదన్నని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ్డ నిన్నడయ్య డగన్ వెడబెడ్డ సిడ్డిముడ్డిద డబ్బడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమ నడుగిడ్డునే డలన్. ఆ తడబడిపోయి అడుగులు తడబడిపోతూ ఆయన కాళ్లల్లో కాళ్ళేసుకుంటూ నడవలేక పరిగెత్తుతూ చెమట పడుతూ వెళ్ళిపోతోందిట. అసలు కష్టమంతా ఎవరికి వచ్చింది? వెళ్ళిపోతున్నాయని బాగానే వెళ్ళిపోతున్నాడు, కష్టాలన్నీ పాపం మా అమ్మకు వచ్చాయి. ఎందుకని? నిటలాలకములంట నిబురు జుంజుమ్మని ముఖ సరోజము నిండముసురుదేంట్లు నలుల నోపగజిల్క నలుల నోపగజిల్క అని ఆ చిలుకలు పెదవిని కొనకడానికి వచ్చేయట. సుఖములను తోల చెక్షుర్ మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు మీనపంక్తులు దాట మేతీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును తాకి కొవ్వు చూపు నెలత మెగులు పిరిది మెరుగు దీవయు పోల జలదువర్ణు వెనుక జనెడునపుడు అంట కోతన గారు. నిటలాలకములంట నిబురు జుంజుమ్మని ముఖ సరోజము నిండముసురుదేంట్లు. అమ్మవారు వెళ్ళిపోతుంటే అమ్మవారి ముఖాన్ని చూసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే కదా, అమ్మో ఎంత పెద్ద పద్మం వచ్చిందో ఇందులో ఉన్నటువంటి తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చేసేట. వచ్చేస్తే అమ్మవారి చూసి, ఓరి మీ మిహమిచ్చ పద్మం కాదే నేను లక్ష్మీదేవినే పొండే అని పాపం ఓ పవిటకొంగ ఇలా పట్టుకుని ఓ చేత్తో తుమ్మిదల్ని తోసుకుందిట. నిటలాలకములంట నిబురు జుంజుమ్మ నిముఖ సరోజము నిండముసురుదేంట్లు అని ఆ తుమ్మెదల్ని పక్కకి తోసేస్తే అక్కడ ఉన్నటువంటి చిలుకలు వచ్చి అమ్మవారి కింది పెరిగిని చూసి ఇదేదో బాగా ముగ్గిన దొండపండు దీన్ని కొరుకుదామని చిలుకలు వచ్చేయట. ఆ చిలుకల్ని పక్కకి తోసేసిందట. అయ్యో ఇది దొండపండు కాదే నా పెరిమే అని. సుఖములనుతో ఒక చక్రవాకంబులు కుజయుగంబులు తాకి కొవ్వు సూపు అని ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికీ అమ్మవారి కళ్ళు చూసేయట. చూసి అబ్బో అమ్మవారికి మీనాక్షి అని పేరు కదా, చిన్న చిన్న చేప పిల్లల్లా ఉంటాయి ఆ కళ్ళు. చిన్న చిన్న చేప పిల్లలు భలే ఉన్నాయి, ఈ చేపల్ని మింగేద్దామని మందాకిని పాఠీన లోకమెగుచు ఆకాశగంగలోంచి పెద్ద పెద్ద చేపలు వచ్చేటి కళ్ళు తినేద్దామని.
అయ్యో అయ్యో ఇవి చేపలు కావే నా కళ్ళని అమ్మవారి చేపల్ని తోసేసిందిట, ఇంకొంచెం ముందుకెళ్ళిందిట, అమ్మవారి శరీరం అంతా మెరుపు తీగలా ఉంటుంది కదా, అమ్మో మెరుపులు వెళ్ళిపోతున్నాయి, దేవేంద్రుడు వర్షం పడమని ఆజ్ఞాపించాడులా ఉంది అనుకుని మెరుపులన్నీ వచ్చేసాయిట. వచ్చేస్తే అమ్మవారు చూసి అయ్యో అయ్యో నేను నా లక్ష్మీదేవినే మెరుపు కాదు పక్కకు పోండని మెరుపుల్ని తోసేసిందిట. అమ్మవారి వక్షోజాల్ని చూసి చక్రవాక పక్షులు అనుకుని వచ్చి గుద్దుకున్నాయిట. చక్రవాకం బులుకు చెయ్యుగం బును తాపి కొవ్వు సూపు మెలత మొగిలి పిరిది మెరుగుతి వయుపోల జలదువర్ను వెనుక జనెడునప్పుడు నీలతో జత మధ్యస్థ విద్యుల్లే కే భువాస్వరా అంటాం కదా. అలా స్వామి వెనకాతల వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారు అన్ని కష్టాలు పడి అయ్యతో కలిసి ముందుకెళ్ళిందిట. ఇంత వెళ్ళిపోతుంటే తెల్లబోయిన వాళ్ళు ఎవరో తెలుసా అండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అన్ని లోకాల్లో వాళ్ళును. ఒక్కసారి ఎందుకో ఇలా ఆకాశంలోకి చూశారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత మనందరం బయటికి వెళ్ళేటప్పటికీ ఓ పట్టు పీతాంబరం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వెనకాతల తెల్లచీర కట్టుకుని లక్ష్మీదేవి శంఖం చక్రం అన్ని వెళ్ళిపోతున్నాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. పోతన గారు కూడా అంతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. చను దించన్ ఘనుడల్లవాడె హరి పద్జంగంటి రే లక్ష్మి శంఖ నినాదమ్మదే చక్రమల్లదే భుజంగద్ధంసియున్వాడె క్రమ్మన నేతించ నటంచు నమో నారాయణాయేతి నిస్మనులయి మృక్రి మింట హస్తి దురవస్థావ క్రికించి క్రికిన్. ఒక్కొక్కళ్ళు చూశారట, అయ్యయ్యో చూశారా చను దించన్ ఘనుడల్లవాడె హరి, అరిగరిగరిగో స్వామిని చూడండి ఎంత అందంగా ఉన్నారో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీ అసుత్ర కంకణ కేయూర శ్రీవత్స లంచనంచిత విహారు మరుకుండల ప్రభాజిత కుంతలలాటు వైఢూర్య మణిక నవర కిరీటు. అటువంటి స్వామి ముందెళ్ళిపోతున్నారు పట్టు పీతాంబరం కట్టుకుని మెడలో కౌస్తుభమాల వేసుకుని అవన్నీ ఆ వైజయంతిమాల వేసుకుని కౌస్తుభ వజ్రంతో ముందు స్వామి పెడుతున్నారు. చూడండి చూడండి అన్నారు. ఈ పక్కనున్న వాళ్ళు ఉన్నారు పద్జంగంటి రే లక్ష్మి, అదిగోరా వెనకట లక్ష్మీదేవి పెడుతోంది చూడండి చూడండి అన్నారు. పద్జంగంటి రే లక్ష్మి శంకరినాదమ్మలే వీళ్ళు ఇలా నిలబడిపోయారా, ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు చూస్తున్నవాడు ఏమంటాడు, అదిగో అచ్చూసారా అచ్చూసారా అంటాడు. శంఖ నినాదమ్మదే స్వామివారి చేతిలో శంఖం వెళ్ళిపోతుంది, చక్రమల్లది అదిగో సుదర్శనం వెళ్ళిపోతుంది, చక్రమల్లది భుజంగద్ధంసియున్వాడే అడిగో గరుత్మంతుడు ఒక్కడు వెనకాలెడుతున్నాడు. ఇవాళ స్వామి నడిచి వెళ్ళిపోతున్నారు. భుజంగద్ధంసియున్వాడే క్రమ్మన నేతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్పనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావ క్రికించి క్రికిన్. అడిగోరా వెళ్ళిపోతున్నాడు ఏనుగురు రక్షించడానికి ఎంత తనని తాను మరిచిపోయి పరిగెడుతున్నాడో చూడండి రా స్వామి అని నమో నారాయణాయేతి స్వామి నమో నారాయణ నమస్కారాలు చేస్తున్నారట. గబ 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 వెళ్ళిపోయాడు తండ్రి. వెళ్ళిపోయి ఒక్కసారా ఏనుగుని చూశాడు. ఆ మొసలి యొక్క నోటిలో కర 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 నవిలేస్తోంది కాల్ని. అంతిమ శ్వాసతో కన్నుల వెంట నీరు కారిపోతుండగా నిలబడున్నాడు. వెంటనే ఒక్కసారి తన సుదర్శనానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చక్రం వెళ్ళింది, పెద్ద చప్పుడు చేసుకుంటూ నీటిలో దిగింది, ఆ మొసలి యొక్క కుత్తుకని కత్తిరించేసింది. ఆ గొంతు తెగిపోగానే తన కాలు బయటికి తీసుకుని అడుగు తీసి అడుగు వెయ్యలేక ఒడ్డున కనబడుతున్నటువంటి స్వామిని చూసి ఒక తామర పువ్వు ఒకటి తొండంతో పట్టుకుని పైకెక్కుతోందిట ఏనుగు. ఎక్కుతుంటే పోతనగారన్నారు, మకరం ఒకటి రవిచొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగడు మకరంబులు కూర్మ రాసి మరుగున కరిగెన్. మకరం అన్న పేరునవని పారిపోయిట ఆ రోజున లోకంలో. ఎందుకని ఆ రోజున సుదర్శన చక్రం మకరం అంటే మొసలి, మొసలిని చంపింది. మకరం అని ఇంకోళ్ళకి ఎవరికైనా పేరుంటే చంపేస్తుందేమోనని మకరం ఒకటి రవిజొచ్చెను ద్వాదశ రాసుల్లో మకర రాశి అని ఒక రాశి ఉంది. ఆ రాశికి భయం వేసింది, అమ్మో చక్రం వచ్చి దీని పేరు మకర రాశి అని నన్ను చంపేస్తుందేమో అని సూర్యుడిలోకి పారిపోయింది. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున్న డాగెన్. నవనిధులలో మకర నిధి అని ఒక నిధి ఉంది, అది కుబేరుడు చాటుకి వెళ్ళిపోయి దాక్కుందిట. ఇంకొకటి అక్కడ ఉండేటటువంటి మొసళ్ళన్నీ కూడా ఆదికూర్మం చాటికి వెళ్ళిపోయి దాక్కున్నాయిట. ఎందుకని అది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం కదా, అందులో ఆదికూర్మం చాటికి వెళ్ళి దాక్కున్నాయిట. అందుకని సృష్టిలో మకరం అని పేరున్నవన్నీ పారిపోయిట ఆ రోజున. మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుగున కరిగెన్ అని అన్ని మకరాలు వెళ్ళిపోయిట. ఆ పైకి నడవలేక నడవలేక పైకొస్తున్నటువంటి ఏనుగు యొక్క తొండానికి తన చే ఈ సాయం ఇచ్చి పైకి తీసుకొచ్చారట స్వామి. ఆ రోజున ఎంత దయాళువో చూడండి. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది, సాక్షాత్ స్వామి రక్షించారట వీణ్ణి అని. ఇప్పుడు ఎక్కడెక్కడున్న వాళ్ళు, ఎలాగో వెళ్ళిపోతాడు కొత్త ఆయన వస్తాడు కదా ఇన్ఛార్జ్ పోస్టులోకి అని చెప్పి సీనియారిటీ లిస్టులో నెక్స్ట్ పేరున్నవాడు ఎవడో చూసుకుంటున్నవాడు వాడితో సహా అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకని బతికాడు బైకెక్కేస్తున్నాడు,
ఒడ్డు మీదకి ఇంతమంది పైకొచ్చారట, పైకొచ్చి తుండాలు కలుపుతున్నారు. కానీ ఏనుగు మాత్రం ఏం చేసిందంటే ఆ తామర పువ్వుని తీసుకెళ్లి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పెట్టింది. పెట్టగానే స్వామి తన అమృతహస్తంతో ఒక్కసారి ఏనుగుని తడివారు. ఎక్కడ లేని జవసత్వాలు మళ్ళీ వచ్చాయి. ఇప్పుడు కూడా తన భార్యల యొక్క తొండములతో తన తొండాన్ని కలిపిందిట. కానీ ఎలా? ఇంతక ముందులాగా తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలర వముల్ అవి లేవిప్పుడు. మీరెవరో నేనెవరో, మీకు నాకు రక్షకుడెవరో, ఎవడి పాదములు పట్టుకోవాలో ఎవరిని ఎంతలో పెట్టాలో నాకు తెలుసు. వారి ముందు మీరు ఎవ్వరూ ఏమీ కారు, ఆయన తర్వాతే మీరు అని అస్తమానం అనక్కర్లేదు, ఇక్కడ ఉంటే చాలు అని లోపలనుకుని పైకి చేతులు పట్టుకుంది. షేక్ హ్యాండ్లు ఇచ్చింది. అందుకని తొండం చుట్టడం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చింది. పాపం ఇచ్చి పైకొచ్చింది, సాయుజ్య మోక్షాన్ని పొందేసింది అన్నారు. అంటే ఆ ఏనుగులో ఉన్నటువంటి జీవుడు సాక్షాత్ చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో అటువంటి స్వరూపాన్ని పొంది ఆయనలోకి కలిసిపోయింది అన్నారు. కలిసిపోతే చనిపోయిన మొసలి పరిస్థితి ఏమిటి? అందులోంచి గంధర్వుడు వచ్చాడు. ఆయన పేరు హూహు. ఆయన పైకొచ్చి స్వామిని స్తోత్రం చేసి గంధర్వలోకానికి వెళ్ళాడు. గజేంద్ర మోక్షంలో మీరు గమనించవలసిన రహస్యం అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకని? ఎవరి ఏనుగు అని అడిగారు. ఏమండి ఇన్ని కోట్ల ప్రాణులు చచ్చిపోతున్నాయే, ఎవ్వరూ కూడా ఇలా అనలేదే, శ్రీ మహావిష్ణువుని కానీ భగవంతుణ్ణి కానీ ఉద్దేశించి స్తోత్రం చేయలేదు కదా, ఇంత గొప్ప శరణాగతి చేసిన ఈ ఏనుగు ఎవరు? పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఏమండి మనకు మోక్షం వస్తుందా? అయ్యే ఎందుకండి పూజలు అంటుంటాడు. మోక్షం వస్తుందా అని అనకు, నూరంత తెరవక్కర్లేదు. నువ్వు ఈ జన్మలో మొదలుపెట్టు. ఒకసారి కైంకర్యం పూజ మొదలు పెడితే ఇది వచ్చే జన్మలో నీకు ఉపయోగపడచ్చు. ఈ ఏనుగు ఒకనాడు పాండ్యదేశాన్ని పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు గారు అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధానం చేద్దామని రాచకోట విడిచిపెట్టి ఊరు బయటకు వచ్చి ఓ కొండ మీద కూర్చుని రాజుగారు పాపం ఆ మహామంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. ఉండగా అక్కడికి ఎవ్వరూ ఊహించినటువంటి రీతిలో కలశజుండ చోటికి వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపంబిచ్చ భూవల్లభ. ఒకనాడాన్రుపుడచ్యుతున్మనములో నూహించుచున్మౌనియై ఎకలంక స్థితియున్నచో. ఆ రాజక్కడ కూర్చుని మౌనంగా అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేసుకుంటుంటే అగస్త్య మహర్షి వచ్చారు. నేను అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధానం చేసుకుంటున్నాను, అగస్త్యుడు వస్తే మాత్రం లేని లేవడం ఎందుకు? లేవలేదు ఆ ఇంద్రజ్యుమ్న మహారాజు గారు. మీరు ఎంత పూజ చేసుకుంటూ ఉండండి, పూజ కన్నా గొప్పది ఇంటికి భాగవతులు రావడం. అసలు ఇంట్లో కార్యం నెరవేరిందని గుర్తేమిటో తెలుసా? ఇంటికి శుభం జరుగుతుంది అని గుర్తు ఎప్పుడు? అంటే ఇంటికి శుభం జరుగుతుంది అని గుర్తు మహాత్ములైన వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకువచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఆయనే అనవసరంగా అదే పనిగా తిరిగేవాడు కాడు, ఎందుకో వచ్చాడు. ఆయన రావడం నీ ఇంటికి మంగళప్రదం. ఆ వచ్చినటువంటి వాడు శూన్య హృదయంతో అవమానింపబడి సత్కరింపబడక వెళ్ళిపోయాడు అనుకోండి, అందువల్ల ఈశ్వరుడికి అపారమైన ఆగ్రహం కలుగుతుంది. దానివల్ల వాడు పొందేటటువంటి విపత్తు అంతా ఇంతా కాదు. అందుకని రక్షించాలనుకున్నాడు అగస్త్యుడు. నేను వచ్చాను, అగస్త్యుడంటే సామాన్యుడు కాడు మహానుభావుడు. అటువంటి అగస్త్య మహర్షి వస్తే లేవలేదు ఇంద్రజ్యుమ్న మహారాజు గారు. అష్టాక్షరీ మంత్రం చేసుకుంటున్నాను అనుకున్నాడు. లేవకపోయినటువంటి కారణం చేత కాళ్ళకి నీళ్ళిచ్చి తాగమని కల కాస్త ఆచమనీయం ఇవ్వకపోయినటువంటి పాపానికి రాబో జన్మలలో అనుభవించవలసినటువంటి పాప ఫలితాన్ని ఊహించి ఉద్ధరించడం కోసమని అనుగ్రహించాడు. అది శాపం అంటే. ఎన్ని కోట్ల జన్మలో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనిలో జన్మించు అన్నాడు. అందుకని ఏనుగు యొక్క లక్షణాలు వచ్చాయి. పృథుశక్తిన్ భూమిని పట్టుకుని ఉండడం అంటే సంసారంలో మగ్నుడై ఉండడం. అన్ని ప్రాణుల కన్నా తక్కువ ఎగిరేది ఏనుగు. ఏనుగు ఎక్కువ ఎగరలేదు, ఎందుకంటే తన ఒంటి బరువే తనకి అడ్డొస్తుంది. అలా మనం ఈశ్వరుడి వైపుకి ఉన్ముఖం కాలేము, ఎందుకని లోపల సంసారం అనే బరువు మనకు ఉండిపోయింది. అందుకని మనకదే చెప్తున్నారు. అందుకని భాగవతారాధనము చేయనటువంటి పాపము చేత ఈ జన్మలో
ఏనుగు యోని ఎందు పుట్టాడు. కానీ గత జన్మలో పుణ్యం ఉంది, స్వామిని ఆరాధించిన పుణ్యం. ఆ పుణ్యం ఎప్పుడెక్కడికి వచ్చింది? ఖచ్చితంగా ఊపిరి ఆగిపోయేటటువంటి సమయంలో ఈ పుణ్యం పనికొచ్చి ఈశ్వరనామం చెప్పించింది. అందుకని ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం వచ్చే జన్మలో నిన్ను కాపాడవచ్చు, అప్పుడు రావచ్చు మోక్షం. చెప్పలేము. అందుకని మోక్షం వస్తుందా అండి అని ఇంత నోరు తెరిచి ఏమీ చేయడం మానేస్తే పుడుతూనే ఉంటావు. దశలక్ష కోట్ల కరణీనాథుండమయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్త అయి ఉంటాడండి ఎవడైనా. అంటే ఎన్ని కోట్ల జన్మలెత్తావో అని దాని అర్థం. ఇప్పుడంటే కోటేశ్వరరావు, ఇప్పుడంటే భార్య ఒక ఆవిడే, ఇంతకుముందు ఈ ఉపాధిలో ఉన్న జీవుడు ఏ శరీరంలోంచి వచ్చాడో. ఒకనాడు నేను ఒక కుక్కనయ్యి ఉండుండొచ్చు, అప్పుడు నాకు ఒక ఆడకుక్క నా భార్య అయి ఉండొచ్చు, నేను ఒక పందినయ్యి ఉండొచ్చు, ఒక ఆడపంది నా భార్య అయి ఉండొచ్చు. ఎన్ని జన్మలెత్తాను, ఇప్పటికి ఈ జన్మలో మనుష్య జన్మనెత్తాను. అలా చూసుకున్నప్పుడు నా జన్మలన్నిటికీ భార్యలు ఉన్నారు. ఎన్ని కోట్ల మంది భార్యలకి నేను భర్తను, ఎవరు? లోపలున్న జీవుడు. ఇది ఏనుగు యొక్క కథ. అంటే ఇప్పుడు ఎవరికి లేరు భార్యలు, ఎవరికి లేరు భర్తలు. అందుకని అందరూ ఈ స్థితిని పొందినవారే. శరణాగతి నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళగడదు. ఆ శరణాగతికి నువ్వు ఇప్పుడే ఈశ్వరార్చన ఎందు నిపుణుడవై ఉండాలి. నామం చెప్పుకో. ఒక్కసారి ఆయన స్తోత్రం చేశావా, ఆయన ప్రీతి పొందేస్తాడు. నువ్వేమిస్తావు భగవంతుడికి, నువ్వేమిస్తాననకు, ఆయన నామం ప్రీతితో చెప్పుకుంటుండు. ఆయనే నీకు రక్షకుడై కాపాడతాడు. ఇది మనకి నేర్పింది. మరి ఒకే శ్రీ మహావిష్ణువు చక్రప్రయోగం చేశారు, ఆ మొసలి సంహరింపబడింది. మొసలికి మోక్షం వచ్చిందా? రాలేదు. కారణమేమిటి? గత జన్మలో మొసలి యొక్క స్థితి వేరు. ఎందుకని? ఆయన హూహు అన్న గంధర్వుడు. ఆయన నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. చుట్టూ అప్సర స్త్రీలని పెట్టుకుని ఉన్నాడు. వాళ్లతో క్రీడిస్తూ స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ ఉండగా అక్కడికి దేవల మహర్షి అనబడేటటువంటి మహర్షి వచ్చారు. ఆయన కూడా స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తున్నప్పుడు మహాత్ముల్ని వెటకారం ఆడడం, మహాత్ముల్ని చిన్నచూపు చూడడం అదొక గొప్ప విషయం అనుకుంటారు. చూడ ఆయన పంచి ఎలా కట్టుకున్నాడో, చూడ ఆయన ఎలా మునుగుతున్నాడో, ఆ డొక్కల్లో ఎముకలన్నీ బయటికి వచ్చేసి లోపల గట్టిగా కోస్తే 5 కేజీలు మాంసం ఉండదు, పెద్ద మహర్షి చేతిలో ఓ దండం పట్టుకుని ఎలా మునుగుతున్నాడో చూడు అని వెటకారం ఆడుతున్నాడు. వీళ్ళందరూ నవ్వుతున్నారు. వీళ్ళని బాగా నవ్వించాలనుకున్నాడు, మదోన్మత్తుడయ్యాడు. నీట మునిగి ఆయన కంట పనకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు లాగేశాడు. ఆయన నీటిలో పడిపోయారు. పడిపోయి పైకి లేచారు. అరే రే, నా కాళ్ళు పట్టుకు లాగి నేను నీటిలో పడిపోతే నీ చుట్టూ ఉన్న స్త్రీలు చూసి నవ్వారని ఇంత దుర్మార్గమైన పని చేశావు. నీ సరదా తీరడానికి నీటి లోపలే ఉండి కాళ్ళు పట్టుకోవడమే ప్రయోజనంగా కలిగిన మొసలి జన్మ ఎత్తెదవుగాక అని శపించాడు. మొసలికున్న దౌర్భాగ్యం ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి? మొసలికొక్కదానికే వాసపుణ్యం ఉండదు. అది త్రివేణి సంగమంలో ఉండనివ్వండి. త్రివేణి సంగమంలో బతికున్న నాళ్ళు మొసలి ఉండనివ్వండి. దానికి స్నానం చేసిన ఫలితం దాని ఖాతాలో వేరు. ఎందుకు వేరో తెలుసా? నీళ్లల్లో ఉంటుంది కానీ శరీరం అంతా నీళ్లల్లో పెట్టి ముక్కొక్కటే పైకి పెట్టి దాని పని ఏమిటంటే ఎవరు నీళ్లల్లో దిగురుతున్నారు, ఎవరిని పట్టుకుందాం, ఇదే ఆలోచన పెట్టుకుని ఎప్పుడు నీటి అడుగు నుంచి వచ్చి ఎవరి కాలు పట్టుకులాక్కెళ్ళిపోదామనే చూస్తుంటుంది. మనస్సులో ఉన్న పాప ప్రవృత్తి చేత పైన ఉపాధి త్రివేణి సంగమంలో ఉన్న మొసలికి మాత్రం ఇహ పుణ్యం రాదు. అందుకని అంత భయంకరమైన జన్మనిచ్చారు. ఎక్కడ పడ్డాడు? వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద ఉన్నటువంటి సరోవరంలో పడ్డాడు. ఎప్పుడు నీకు మళ్ళీ శరణం అంటే చక్రధారలకి నీ గొంతు తెగిపోవాలి, తెగిపోతే నీకు మోక్షం అన్నారు. నువ్వు ఈ మోక్షం కాదు, మోక్షం ఇవ్వరు. ఎందుకని? గత జన్మలో పుణ్యం కాదు, ఈశ్వరనామం కాదు చేసింది. ఇంద్రజ్యుమ్న మహారాజు గారు చేశారు, మోక్షం వచ్చింది. నువ్వు అపచారం చేశావు, అందుకని మళ్ళీ పూర్వం ఏ స్థాయిలో ఉన్నావో అక్కడికే పెడతావంతే. అందుకని విష్ణు దర్శనం అవ్వలేదా? అయింది. హూహూకి స్తోత్రం చేశాడు, అయినా మోక్షం వచ్చిందా? రాదు. మళ్ళీ హూహు అవుతాడంతే. అయ్యి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఎంత చేసుకున్న వారికి అంత. అందుకని 1000 నామాలు వచ్చాయి. సహస్రనామాలు రావడానికి కారణమేమిటి? ఆర్తితో నువ్వు చెప్పుకోగా ఎక్కడో అక్కడ ఈ పుణ్యం నిన్ను కాపాడుతుంది. అందుకని వచ్చాయి సహస్రనామాలు, ఇన్ని రూపాలు, అయితే నామరూపాలు ఎందుకు పరమాత్మకి? అందుకని హూహు మళ్ళీ గంధర్వుడై వెళ్ళిపోయాడు. ఇన్ని ధర్మ సూక్ష్మాల్ని మనకి చెప్పి ఒక విషయం చెప్పారు. సాధారణంగా భాగవతంలో ఎక్కడైనా ఫలస్థుతి చెప్తే దాన్ని
పుస్తకాన్ని వ్రాసినటువంటి వారు ఎవరున్నారో వారు చెప్తారు, ఇది చదివితే ఈ ఫలితం వస్తుందని చెప్పారు. కానీ అపారమైన కృప వహించి గజేంద్ర మోక్షానికి మాత్రం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఫలస్తుని చెప్పాడు. ఎంత గొప్ప ఫలస్తుతో చెప్పి తెలుసా అండి, నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పృద్దున మేల్గాంచి పూత వృత్తి నిత్యంబు పటించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమరు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై అనతిచ్చే. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఫలస్తుతి చెప్పారు. ఏమని, ఎక్కడైతే ఈ గజేంద్ర మోక్ష కథని చెప్పుకుంటున్నారో వింటున్నారో అక్కడ దుస్వప్నముల యొక్క ఫలితములన్నీ పోతాయి, దురితములన్నీ ఉపశాంతిని పొందుతాయి. గ్రహముల వల్ల వస్తున్న భయంకరమైనటువంటి ఫలితములుంటే ఆ ఫలితములు ఉపశాంతిని పొందుతాయి. ఎవరెవరు నిద్ర తెలివి రాగానే కన్ను రెప్ప విప్పకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని తలుచుకొని సరోవరంలో ఏనుగుని అక్కడ ఉన్న చెట్లని తలుచుకొని ఏనుగు చేసినటువంటి ప్రార్థన, ఇందాక సంస్కృతంలో చెప్పింది ఉందే తస్మై నమః ప్రేషాయ బ్రహ్మణేనంత శక్తయే, అది కానీ అనువాద పద్యాలు కానీ ఈ పద్యాల్ని చదువుకొని శ్రీ మహావిష్ణువుని ఏనుగుని మొసల్ని తలుచుకుని ఒక్క నిమిషం గిర్రను తలుచుకుని కన్ను విప్పుతారో అది ఎవరికైనా అలవాటైతే శ్రీ మహావిష్ణువు వరమిచ్చారు. అలా ఎవరు చేస్తారో వాళ్ళకి అంచమునందు ఏ బాధ లేకుండా కాలుడు మొసలై వచ్చి పట్టుకోవడం, ప్రజ్వరుడు రావడం, సంధిబంధములు విడిపోవడం, ఇటువంటి బాధ లేకుండా అనాయాసంగా దోసపండు ముచిక నుంచి విడివిడిపోయినట్టు శరీరము నుంచి జీవుడు విడివడి నేను వచ్చి చెయ్యి ఇచ్చి సింహాసనం ఎక్కించి తీసుకెళ్ళి నా లోకంలో నాలో కలుపుకుంటాను అని వరం ఇచ్చారు. ఇహమునందు అన్ని కోరికలు తీరుతాయి, పిల్లలు బాగుంటారు, దుస్వప్నములు ఉపశాంతి పొందుతాయి, ఐశ్వర్యం పొందుతారు, సంపదని పొందుతారు. అందున బ్రాహ్మణ జన్మనెత్తినటువంటి వాడు గజేంద్ర మోక్షాన్ని నిత్యపారాయణం చెయ్యాలి. అందుకని విప్రులకు బహు విభవమరు, సంపదలు కలుగు, పీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు, ఇంట్లో శుభాల మీద శుభాలు, శుభాల మీద శుభాలు జరుగుతాయి. ఎందుకని, అద్భుతమైనటువంటి నిరంజన నిరామయ నిరాకార స్తోత్రం ఇందులో ఉంది. అటువంటి పరబ్రహ్మ స్తోత్రం ఉంది కాబట్టి ఎక్కడ గజేంద్ర మోక్ష నిత్యపారాయణ జరుగుతుందో అక్కడ అటువంటి ఫలితం వస్తుంది. గజేంద్ర మోక్షం చెప్పించడం వల్ల శరీరమును విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు పరమాత్మలోకి ప్రవేశిస్తారు. ఎందుకని, గజేంద్ర మోక్షానికి ఆ శక్తి ఉంది కనుక, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అటువంటి వరాన్ని ఇచ్చాడు కనుక. మహానుభావుడు మృత్యుంజయరావు గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఒక భర్త భార్యకి చెయ్యగలిగిన మహోపకారం ఇంతకన్నా ఏముంటుంది? తనకి ధర్మపత్నిగా ఉండి చాలా కాలం తనతో కలిసి జీవితాన్ని గడిపి తనకి సత్సంతానాన్ని ఇచ్చి ఐదవ తనంతో తన చేతుల మీద వెళ్ళిపోయినటువంటి భార్య ఏ ఉపద్రవం లేకుండా మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందవలసిన అవసరం లేకుండా ఆవిడ ఈశ్వరుడిలోకి ప్రవేశించడానికి ఆవిడ పేరు మీద గజేంద్ర మోక్ష కథా కాలక్షేపం ఇక్కడ జరగాలి అని వారు నిర్ణయించుకున్నారు. ఇది ఈశ్వర ప్రచోదనం. లేకపోతే ఇంకో కార్యక్రమం పెట్టుకోకూడదా? ఆ కార్యక్రమం వెళ్ళిపోయినటువంటి జీవుణ్ణి ఆత్మలోకి కలపలేదు. కలపగలిగినటువంటి శబ్దశక్తి కలిగినది ఒక్క గజేంద్ర మోక్షమే. అందుకని వారు అడిగారు, అంతకన్నా నా జన్మకి ధన్యమే ఉంటుంది, ఒక మహాపురుషుడికి అటువంటి సత్సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తికి నా కంఠం ఉపయోగపడగలిగితే అటువంటి వారి యొక్క ఆత్మకి ఉద్ధరించడానికి నా కంఠములోంచి వచ్చే శబ్దం ఉపయోగపడగలిగితే నా జన్మ ధన్యమవుతుంది, నాలుగు మాటలు ఈశ్వరుడి స్తోత్రంగా చెప్పుకోవచ్చని వచ్చాను తప్ప నాకేదో వచ్చానో మీకు రాదనో నేను చెప్పగలిగిన వాడినో మీరు నా దగ్గర నేర్చుకోవలసిన వాళ్ళనో చెప్పిన వాడను కాను అని పునః పునః విజ్ఞాపన చేస్తూ మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.